హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు బిఎస్ టాక్ షో. నేను మీ బుర్రా శ్రీనివాస్. ఒకప్పుడు అంటే టిక్ టాక్ ఉండుంటే కనుక ఈపాటికి మెగాస్టార్ అయి ఉండేవాడు. బట్ ఇప్పటికి ఇన్స్టాలో కూడా అల్లాడిస్తున్నాడు. 5-6 సంవత్సరాలైనా కూడా సోషల్ మీడియాలో ఇప్పటికీ తనే మెగాస్టార్. రకరకాల ప్రోగ్రామ్స్తో, డ్యాన్సులతో, మిమిక్రీతో ఎటు చూసినా తనే కనిపిస్తాడు సోషల్ మీడియాలో. సో ఈ పాటికి మీకు ఎవరో అర్థమై ఉంటుంది, ద గ్రేట్ సోషల్ మీడియా స్టార్ ఉప్పల్ బాలు, తనది వాళ్ళ బర్త్డే. సో వీఆర్ సో లక్కీ, మన స్టూడియోలో తన బర్త్డే చేస్తున్నాం. అదే సందర్భంలో తనకు ఒక గొప్ప ఫ్రెండ్ ఉన్నాడు, తన మెంటార్ అనుకోవచ్చు. తన కోసం అన్నీ వదులుకొని వైజాగ్ నుంచి వచ్చేసి ఒక రకంగా తన చేయి పట్టుకొని నడిపిస్తున్నాడు తనే, వైజాగ్ సత్య. సో వీళ్ళిద్దరి స్నేహం చూస్తే నిజంగా నాకే ఆశ్చర్యంగా, కొంత అసూయగా కూడా ఉంటుంది. పెద్దలు అంటారు, జీవితంలో ఒక్క ఫ్రెండ్ అయినా ఉండాలి, నిజమైన ఫ్రెండ్ ఒక్కడైనా ఉంటే వాడి జన్మ ధన్యం అంటారు. మరి అంత గొప్ప ఫ్రెండ్షిప్ వీళ్ళది. ఈ ఫ్రెండ్షిప్ని అలాగే బాలు బర్త్డేని ఇవాళ మన స్టూడియోలో సెలబ్రేట్ చేద్దాం. సో హియర్ ద గ్రేట్ ఫ్రెండ్స్ ఉప్పల్ బాలు అండ్ వైజాగ్ సత్య. హాయ్, వెల్కమ్. హాయ్ హాయ్ హాయ్, ఎలా ఉన్నారు? ఫైన్ సార్. ఫస్ట్ హ్యాపీ న్యూ ఇయర్. థ్యాంక్ యూ సార్. సో నెక్స్ట్ సేమ్ టు. ఎస్, నెక్స్ట్ హ్యాపీ బర్త్డే. సో మెనీ మెనీ హ్యాపీ టర్న్స్ ఆఫ్ ద డే. థ్యాంక్ యూ సార్. ఎలా జరుపుకుంటున్నారు సెలబ్రేషన్స్? అంటే నాకు ఇష్టమైన కొంతమంది ఇన్స్టాలో కొంతమంది ఫ్రెండ్స్ మిలిసి కేక్ కట్ చేపించుకుంటారు. మర్చిపోయి ఇంకో కంగ్రాచులేషన్స్ కూడా చెప్పాలి, మీకు ఎంగేజ్మెంట్ కూడా అయిందని విన్నాను. లేదండి, అలా ఎంగేజ్మెంట్ ఏం కాదు, జస్ట్ పండికి దండలు వేసుకుని కేక్, అంటే బర్త్డే కొద్ది దండ వేసుకుంటారు కదా, అలా దండ వేసుకుంటే అందరు కొత్త డ్రెస్ చూసి నాది కుర్తా కుట్టించుకున్నా, మా ఫ్రెండ్ కుట్టించింది, అది చూసి చాలా మంది పెళ్లి అయింది అనుకుంటారు. పెళ్లి కాదు, జస్ట్ బర్త్డే డ్రెస్. బర్త్డే డ్రెస్ అంటే? అచ్చా అచ్చా, తను ఇజ్రా కదా. ఆ, మా ఫ్రెండ్. ఏం పేరు? ఐషు అని. ఓకే, కానీ మొత్తానికి మీకు ఎంగేజ్మెంట్ అయిందనేది గట్టిగా వినిపిస్తుంది మరి. లేదు లేదు, జస్ట్ ఫ్రెండ్, జస్ట్ ఇలా కేక్ కట్ చేపించుకున్నాం. ఓకే ఓకే, రైట్. సో ఇవాళ మీ బర్త్డే సందర్భం మన స్టూడియోలో కూడా చేద్దాం, మనం సెలబ్రేట్ చేద్దాం. ముఖ్యంగా మీ ఫ్రెండ్ సత్య చాలా ఉత్సాహంగా ఉన్నాడు మీ బర్త్డే సెలబ్రేట్ చేయడానికి. సో మీ బంధం ఏంటో ముందు ముందు నేను తెలుస్తాను, మీ అద్వితీయమైన అనుబంధం గురించి. సో స్టార్ట్ చేయండి. థ్యాంక్ యూ సార్. యా, సో ముందుగా కిరీటధారణ అంటే చాలా ఇష్టం సార్. హాస్య రస చక్రవర్తికి కిరీట ధారణ. మిస్ ఇండియా కెడతారు కదండి ఈ రోజు. నేను మిస్ ఇండియా. మిస్ ఇండియా, yes. అయినా నాకేం తక్కువండి, నేను కూడా మిస్ ఇండియా 100%. అవును, నయనతార అయిపోయింది, ఇప్పుడు నెక్స్ట్ మిస్ ఇండియా కాబట్టి. మిస్ ఇండియా, వెరీ గుడ్. హ్యాపీ బర్త్డే టు యు. వరల్లో మిస్ ఇండియా నేనే ఈ సంవత్సరం 2023 లో. పడిపోయింది సక్కబెట్టు, అందుకే టైట్ గా నొక్కమన్నాను. మిస్ ఇండియా ఎప్పుడు అవుతారు? ఈ 2023 లో నేనే మిస్ ఇండియా కాబోతున్నా, నేనే అయ్యాను ఆల్రెడీ. థ్యాంక్ యూ సో మచ్. వావ్, సూపర్. బాలుకి ఇంకా పెద్ద పెద్ద మెగా స్టార్ సినిమాల్లో అవకాశాలు రావాలని, ఇప్పటికే మంచి పేరు ఉంది, ఇంకా ఆ పేరు డబుల్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. హ్యాపీ బర్త్డే అండ్ హ్యాపీ న్యూ ఇయర్. థ్యాంక్ యూ సత్య. రైట్, అది అట్లాగే ఉంచండి, నా పక్కన ఉంటే ఏదైనా అయితే సత్య. వండర్ఫుల్, వండర్ఫుల్. మీ యొక్క అన్యోన్యమైన ఈ ఫ్రెండ్షిప్ కి గుర్తుగా మీరు దండలు మార్చుకుంటే బాగుంటుందని నా కోరిక. తప్పకుండా. థ్యాంక్ యూ. ఎస్, లేదు లేదు, మీ ఇద్దరు ఫ్రెండ్షిప్ అనేది ప్రపంచానికి తెలియాలి, మీరు ఎంత గొప్ప ఫ్రెండ్స్ అనేది తెలియాలి అందరికి. అంటే ఫ్రెండ్స్ అంటే హిస్టరీలో ఒక శ్రీకృష్ణుడు, కుచేలుడు, అలాగే అటల్ బిహారీ వాజ్పేయి, ఎల్కే అద్వానీ, అమితాబ్ బచ్చన్, రాజీవ్ గాంధీ, జయలలిత, శశికళ యాదవ్. ఇది బాగుంది, ఇది బాగుంది. ఇంట్రడ్యూస్ చేస్తారు బిఎస్ టాక్ షో అంటే ఇంకా
నెంబర్ 1 పొజిషన్ ఉంది. అవును. ఒక బాలకృష్ణ గారికి, ఒక సుమన్ గారికి, లక్ష్మీ పార్వతి గారికి, డైరెక్టర్ తేజ గారికి, శివశంకర్ మాస్టర్ కి అందరికీ చేశారు. సో మాకు కూడా మీ స్టూడియోలో అవకాశం కల్పించినందుకు థాంక్యూ సో మచ్. మీరు వచ్చినందుకు చాలా సంతోషం. ఎందుకంటే మీ చక్కగా మీ అనుబంధం అనేది నాకు బాగా నచ్చింది, మీ ఫ్రెండ్షిప్. సో ఏంటి మీ షిప్ ఎప్పటి నుంచి పట్టాలకు ఎక్కి 5 6 ఇయర్స్ అవుతుంది సార్ మీ ఫ్రెండ్షిప్. ఓకే. ఫస్ట్ నేను హోటల్ ఇండస్ట్రీలో వర్క్ చేసేవాడిని వైజాగ్ లో. నేను హోటల్ మేనేజ్మెంట్ చేశాను. ఓకే. మా నేటివ్ ప్లేస్ వచ్చి రాజం. ఓకే. బొబ్బలి పక్కనే విజయనగరం డిస్ట్రిక్ట్. సో వైజాగ్ లో అవును దండలేసుకున్నారు కదా, హగ్ చేసుకోవడం గానీ ఇట్లాంటి ఏం లేవా? బెస్ట్ ఫ్రెండ్స్ కదా. దట్స్ వాట్ అది హైదరాబాద్ సంతోషం మూవీ అవార్డ్స్ ఫంక్షన్ అవుతది కదా సురేష్ కొండేటి. సో అవార్డ్ ఫంక్షన్ ఇద్దరం కలుసుకున్నాం 2017 లో. అప్పుడు బాలు దగ్గర నెంబర్ తీసుకున్నాను, నేను నీ ఫ్యాన్ అని చెప్పాను. అలాగే వైజాగ్ లో చాలా ఈవెంట్స్ అవుతాయి, ఏమైనా ఈవెంట్స్ అయితే మిమ్మల్ని తీసుకెళ్తాను, నెంబర్ తీసుకున్నాను. నాకు ఇచ్చాడు నెంబరు, ఇచ్చినాక ఏమైనా ఈవెంట్స్ ఉంటే తీసుకెళ్ళాను. ఇంకా అప్పటి నుండి ఫ్రెండ్షిప్ బెస్ట్ ఫ్రెండ్స్ అయిపోయింది. జిగ్రీ దోస్త్ సూపర్. సో బాలు ద గ్రేట్ బాలు ఇప్పటికీ కూడా అంటే మీ చరిష్మా కానీ ఏం తగ్గలేదు, అల్లాడిస్తున్నారు సోషల్ మీడియాని. సో అంటే చూడడానికి అమాయకంగా ఏం తెలియని వాళ్ళలాగా చదువుకోని వాళ్ళలా ఉంటావు, కానీ నువ్వే చేసినా సంచలనం. ఎట్లా ఏం చేస్తాయని స్కెచ్లు ఉంటాయని? కిచెన్ అనేది ఏమున్నది, నాకు చిన్నప్పటి నుంచి నా కసి, నా టాలెంట్, నా ఫీలింగ్ అంటే నా ఇంట్రెస్ట్గా నేను చేస్తాను. అంటే చూడడానికి ఏదో ఏదో వింతగా బిహేవ్ చేస్తాడు, తేడాగా ఉంటాడు అనిపిస్తున్నా. నేను ఒక వీడియో చూసా, నీ కాలికి దెబ్బ తాకితే దానికి కూడా ఒక అద్భుతమైన సాంగ్ వేసుకొని దుమ్ములైపోయావు. అంటే ఆ థాట్ రావడం ఎవరిది? ఆ థాట్, ఆ థాట్ నా ఐడియానే వస్తుంది అండి. ఎలా అంటే మనము ఇప్పుడు కొన్ని రోజులు వీడియోలు చేస్తుంటాం బాగా, కొత్త జనాల్లో ఏంటంటే మనం కొంచెం డిఫరెంట్ గా చేస్తే ఎవరైనా చూస్తారు. ఇప్పుడు సేమ్ వీడియోలు చేసామనుకో, సేమ్ ఎవరు చూడరు. కొంచెం అది పండుకొని పొలరాడి నీళ్ళు పోసుకుని ఒక బుర్జులో దుంకితే, ఒక బాయిలో దుంకితే ఇచ్చా. నేను మా విలేజ్ లో గోల్ బాయ్ అని ఉంటది, ఆ బాయిలో పైనుంచి దూకాను. పెద్ద బాయ్ దుంకితే అందరు, అసలు నేను ఇప్పటివరకు ఈత పడేది ఎవరు తెలియదు. అసలు ఆ బాయిలకి వెళ్ళి దుంకి క్యాచ్ చేస్తే పైనుంచి మిలియన్ పోయింది వీడియో. అసలు జనాలు, అసలు ఉప్పలు పాలు ఇంత ఈత కూడా వచ్చాయి ఇంకా అని జనాలు అంతా మొత్తం ట్రోలింగ్. అసలు బాగా హైలైట్ అయింది. అసలు అట్లా కొన్ని కొన్ని అప్పుడప్పుడు కొంచెం ఇస్తుంటా జనాలు, జలకలు ఇస్తుంటా. గ్రేట్ గ్రేట్, మీ టాలెంట్ మాత్రం హ్యాట్స్ ఆఫ్ అబ్బా. థాంక్ యూ సార్. నిజంగా సో మర్చిపోయా, కేక్ కట్ చేయండి, మీ బర్త్డే కేక్. రోజు జే జేలు చిట్టి పాపాయి, అది వావ్. నీకు ఏటేటా ఇలా పండగ జరగాలి, పుట్టినరోజు జే జేలు చిట్టి పాపాయి, హ్యాపీ బర్త్డే ఉప్పల్ బాలు, టిక్ టాక్ స్టార్, మై బెస్ట్ ఫ్రెండ్. ఎస్, మే యు లివ్ 100 ఇయర్స్ విత్ లాఫింగ్ అండ్ ఆల్ రిచెస్. హ్యాపీ బర్త్డే టు యు. మీ భాగస్వామికి పెట్టండి. నువ్వు నువ్వే పెట్టుకుంటావా? లేదు పెడతాడు. మా స్టూడియోలో మీ బర్త్డే జరగడం, ఇది ఎన్నో బర్త్డే, ఆ వయసు అడగకూడదా? అడగొచ్చు, వయసు అనేది నిండా 16 చెంపగలుగుతా చెప్పింది నేను, నువ్వు విను, దానికి రాకు. నా ఏజ్ ఇప్పుడు 28 అండి. 28? ఓకే. పెళ్ళి వచ్చింది, కరెక్ట్ వయసు వచ్చింది. అంటే పెళ్ళి కూడా ఆల్రెడీ వచ్చిపోయింది, నేను ఇంకా చేసుకోలేదు. ఓకే. ఎందుకు ఎందుకు పెళ్ళి అంటే, నాకు కొంచెం ఫ్యామిలీ ఉంది. ఓకే. కొంచెం ఫ్యామిలీ కోసం పెళ్ళి చేసుకు, మా అమ్మని, మా అక్కని ఫ్యామిలీ, మా అన్నయ్య ముగ్గురు పాపలు, వాళ్ళని నేను పోషిస్తున్నా కాబట్టి నాకు పెళ్ళి చేసుకోవాలని ఇంట్రెస్ట్ లేదు. అందుకే పెళ్ళి మీద ఇంట్రెస్ట్ అయితే లేదు, పెళ్ళి చేసుకోవద్దు అనుకుంటున్నా. అయ్యో అట్లా కష్టం కదా. చేసుకుంటాను కానీ ఇప్పుడు కాదు, ఒక ఇంకా టైం పడుతుంది, ఒక 10 ఇయర్స్. రాహుల్ గాంధీ, సల్మాన్ ఖాన్ ఆ స్థాయికి రావాలా? చాలా మంది పెద్ద పెద్ద లెజెండ్స్ కూడా ఉన్నారు పెళ్లి చేసుకోకుండా త్రాయమూర్తులు, వాళ్ళు నేను ఒక్కరిని అని నేను కూడా ఫీల్ అవుతాను. కానీ వైజాగ్ సత్య ఫీల్ అవుతాడు అట్లా నందు. ఆయనకే కాలేదు, అంటే నాకు ఒక విషయం తెలియాలి, పెళ్లి చేసుకోకపోవడానికి మీ లవ్ ఫెయిల్యూరే కారణం అని ఒకరు చెప్పారు నాకు, నిజమేనా?
లవ్ ఫెయిర్ అంటే లవ్ అనేది అందరిని చేస్తుంటాం మనం, మనం ఇష్టమైన వాళ్ళని లవ్ చేస్తాము, వాళ్ళు మన దగ్గర లైఫ్ లాంగ్ ఉంటారని గ్యారంటీ లేదు. ఏదంటే కొన్ని రోజులు వాడుకుని వదిలేయడం, కొన్ని రోజులు ఫ్రెండ్షిప్ చేయడము. ఇప్పుడు మనం ఒకరిని ఇష్టపడతాం ఇష్టంగా, కొన్ని రోజులు కలిసి ఉంటాం, 1 ఇయర్ ఉంటాం, 2 ఇయర్స్ ఉంటాం, ఫ్రెండ్స్ లాగా మాట్లాడతాం, కలిసి తిరుగుతాం, కలిసి మాట్లాడుకుంటాం. వాళ్ళు అవసరం బట్టి కొత్త ఫ్రెండ్స్ తిరుగుతా పాత వాళ్ళని వదిలేస్తారు మళ్ళీ ఫ్రెండ్షిప్ లో. ఫ్రెండ్షిప్ అనేది లైఫ్ లాంగ్ మనకు తోడు ఉండాలి. ఆపద వచ్చినా ఆపద రాకపోయినా ప్రతి దానికి నేను ఉంటానని ధైర్యంగా ఉండాలి. నేను ఇప్పుడు ఇన్స్టాల్ కానీ టిక్ టాక్ కానీ చాలా మంది నాకు బావలు కానీ బెస్ట్ ఫ్రెండ్స్ చాలా మంది ఉన్నారు. అందరు ఏంటి అంటే ఉన్న రోజులు క్లోజ్గా ఉంటారు, ఇడిపోయే రోజు ఇడిపోతారు, కానీ మనతో పాటు నడిచేది కొంతమందే ఉంటారు. ఇంపార్టెంట్ ఎక్కువ మీరు అబ్బాయిలతో తిరుగుతుంటారా? నేను ఎక్కువ అబ్బాయిలతో తిరుగుతా, అమ్మాయిలతో తిరుగుతాను. అంటే అబ్బాయిలు ఇష్టపడతారా, అమ్మాయిలు ఇష్టపడతారా? అంటే ఫ్రెండ్ సర్కిల్ అయితే అబ్బాయిలు ఇష్టపడతాను, లవ్ స్ట్రాంగ్ అయితే అమ్మాయిలు ఇష్టపడతాను. అమ్మాయిలు ఇష్టపడతావు కదా, అమ్మాయి బతికిచ్చా అంటే కనిపించే ప్రతి అమ్మాయిని లవ్ చేయలేం కదా. అట్లట్లా కుదురు, నవ్వే ప్రతి ఆడది ప్రేమించది, ప్రేమించే ప్రతి ఆడది నవ్వదా? నవ్వదు, అంతే కదా. ఓకే, బాగా ఒక డైలాగ్ ఉంది, నువ్వు తలుచుకుంటే వెన్నెల్లో గోరుముద్దలు తింటావు, అదే నేను తలుచుకుంటే చంద్రమండలం తింటాను. ఇక్కడ పూచేది కాచేది వీచేవి అన్ని నావే, అడ్డుపడ్డావా నలిపేస్తా. అది బాలు డైలాగ్. బాలు చెప్తే ఇంకా బాగుంటుంది. చెప్పు బాలు, కమ్ ఆన్. సత్య చెప్పాడు కదా. లేదు, అది మీ నోట్, అది డైలాగ్ డెలివరీని బట్టి ఉంటుంది. అది నేను గట్టిగా చెప్తాను. గట్టిగా చెప్పు, మొత్తం ప్రపంచం తలకింద లావాలి. ఇక్కడి పూసేవి కాసేవి అన్ని నావి, నేను చంద్రమోహనలను భోజనాలు చేస్తా. నువ్వు నేను వెన్నెల్లో గోరుముడ్లు తింటాను, నేను తలుసుకుంటే నిన్ను నలిపేస్తా. నిన్నే వండర్ఫుల్ వండర్ఫుల్, బట్ ఇంకా నేను సాటిస్ఫై కాలేదు. మెల్లగా చెప్పిస్తే ఇప్పుడు మూడులోకి రావాలి, ఇంకా రాలేదు. సో బాలు, మీరు టిక్ టాక్లు చేసేవాళ్ళు, ఎవరు పరిచయం చేశారు మీకు టిక్ టాక్? నాకు టిక్ టాక్ లైఫ్ ఇచ్చింది, టిక్ టాక్ ఉందని చెప్పింది వర్షిత, నా క్లోజ్ ఫ్రెండ్. తను ఎలిమినాలు ఉంటుంది, నా క్లోజ్ ఫ్రెండ్, తనే నాకు టిక్ టాక్ ఉన్న విషయం చెప్పి టిక్ టాక్ ఇలా డౌన్లోడ్ చేసుకోమని చెప్పింది తనే. అందరూ హిజ్రాలతో ఎందుకు ఫ్రెండ్షిప్ చేస్తారు మీరు? ఎవరు మీరు? ఎందుకంటే వాళ్ళతో, వాళ్ళతో ఉన్న మంచితనము, వాళ్ళతో తిరిగే విధానము, వాళ్ళ దగ్గర ఉంటే మనకు రూపాయి. నాకు ఒకప్పుడు అన్నం లేనప్పుడు వాళ్ళే ఫుడ్ పెట్టారు. అవును, అందుకని నేను వాళ్ళని మరవలేకపోతాను. ఎందుకంటే నాకు జాబ్ లేనప్పుడు, ఎల్బినాలు నేను రెంట్ కట్టుకునే పరిస్థితి లేనప్పుడు నాకు ఒక ఇజ్జడ వర్షిత పరిచయం అయింది. తన పరిచయం అయితే తన ఇంటికి నన్ను తీసుకెళ్ళి నాకు ఫుడ్ పెట్టి 2 నెలల జీతం కట్టి సిలిండర్ ఇప్పించి స్టవ్ ఇప్పించి నేను ఫ్రెండ్ లాగా ఉండు నా దగ్గర మా అని వాళ్ళ రూమ్లో 8 మంది 9 మంది ఉండ్రి. నేను ఎలా, నేను అంటే ఓకే నీ, నువ్వు ఎలా నచ్చుతావు నువ్వు అలా ఉండు, నువ్వు మాలాగా రావాలి మా ఎంబడి, మాలా చేయాలి అని కాదు, నీకు ఎలా నచ్చితే నువ్వు అలా ఉండు బాలు అని అన్నారు. నేను అంటే నేనైతే జాబ్ చేస్తాను, నేను జాబ్కి అయితే వెళ్తాను, ఫస్ట్ టైం నాకు జాబ్ కోసం వెతుకుతున్నా అంటే మా ఇంట్లో ఉండని చెప్పి వాళ్ళ ఇంట్లో నన్ను ఉంచుకుని జాబ్ వచ్చేంత వరకు నాకు ఫుడ్ పెట్టి నాకు సెంటర్ ఇచ్చారు కాబట్టి నేను వాళ్ళని మరవలేకపోతున్నాను. అందుకే నేను వాళ్ళతో ఎక్కువ ఫ్రెండ్షిప్ చేస్తాను. ఎందుకంటే ఫస్ట్ మనకు పునాది ఎక్కడి నుంచి వచ్చింది, ఇప్పుడు హైదరాబాద్ మనకు ఎవరు తెలియదు, హైదరాబాద్కి వచ్చాను, మా అయ్య వాళ్ళు తీసుకొచ్చారు, వాళ్ళ దగ్గర జాబ్ చేశాను డబ్బులు తక్కువ ఇస్తున్నారు అని చెప్పి వాళ్ళు ఇంకా జాబ్ అయిపోయింది ఇంకా ఊరికి వెళ్ళిపో అని చెప్పారు. వెళ్ళిపో అంటే ఇంకా నేను ఖాళీ ఉన్నాను కదా, ఊరికి వెళ్ళాలంటే నేను సిటీలో వచ్చి 1 ఇయర్ సెట్ అయిపోయాను, ఊరికి ఓపితే ఎత్తలేదు సిటీ వదిలేసి. అప్పుడు ఏం చేయాలంటే నాకు ఇట్లా వరుస్తాని రోడ్ మీద వెళ్తుంటే ఇట్లా రోడ్ దాటుతుంటే పిలిచింది, హాయ్ అంటే ఆయన్న ఎక్కడ ఉంటావు ఏం పని చేస్తావు అది అంటే నేను ఇక్కడ ఆఫీస్ బ్యాగ్ చేస్తాను వరకు అది అంటే మా ఇంటికి రా ఒకసారి అంటే వస్తాను చెప్పి ఫోన్ నెంబర్ తీసుకున్నా. ఒకరోజు వాళ్ళ ఇంటికి వెళ్ళా, వెళ్తే ఎట్లయితే ఇప్పుడు జాబ్లోకి వెళ్ళి తీసేస్తారంటే ఇంకా 4 రోజులు ఉంటుంది, వెళ్ళిపోతున్నా మా విలేజ్కి ఇంకా అంటే అయ్యో ఎందుకు ఇక్కడ నాకు జాబ్ కోసం ఇప్పుడు నాకు ఇవ్వండి. ఇప్పుడు మనం వేరే వాళ్ళ ఇంటికి పోయి మీ ఇంట్లో ఉంటాం, ఇంట్లో పనిచేస్తాం, తెలియనప్పుడు ఎవరు ఉంచుకోరు కదా. ఇప్పుడు ఒక ఇంటికి వెళ్ళి సార్ మీ ఇంట్లో వర్క్ చేస్తాంటే నువ్వు ఎవడో ఎక్కడో తెలియదు ఎలా పెట్టుకుంటారు. తను అప్పుడు నన్ను వాళ్ళ ఇంట్లో పెట్టుకుని 2 నెలలు 3 నెలలు నన్ను పోషించింది కాబట్టి ఎక్కువ వాళ్ళతో క్లోజ్గా ఉంటాను. అందుకే నేను వాళ్ళ దగ్గర ఎక్కువ క్లోజ్. అంటే ఇంకొక ఇప్పుడు ఈ బాడీ లాంగ్వేజ్ మీరు అమ్మాయిలను అడవడం ఇవన్నీ వాళ్ళ వాళ్ళు వచ్చిందా మీకు చిన్నప్పటి నుంచి? లేదు, నేను చిన్నప్పుడు విలేజ్ లో ఉన్నప్పుడు ఇలా నడిచేది, ఇలాగే నడిచేది. నేను విలేజ్ లో కానీ సాయంత్రం రాగానే మా అమ్మ మా అక్క వాళ్ళు కూలి పనికి వెళ్తే నేను వచ్చే వరకు నీళ్లు పట్టడం, గిన్నెలు దోమడం, హౌస్ నింపడం, అలా చిన్నప్పటి నుంచి అలా ఆడుతూ పాడుతూ పెరిగాను. అంతేగాని నాకు ఒకరు చెప్పితే, ఇప్పుడు నా బాడీలో ఉన్నది నాకు ఒకరు చెప్తే కాదు, నాకు నచ్చినట్లు నేను ఉంటాను. అంతేగాని నేను ఒకరి వల్ల చెప్తే నేను, ఒకరు చెప్తే కూడా నేను నేర్చుకోను. సార్ ఒక్క ఒకరి ప్రశ్న నిజాయితీగా జవాబు చెప్పాలి. ఓకే, అసలే బర్త్డే ఇవాళ రైట్,
రైట్. సో రోడ్డు మీద వెళ్తుంటే అమ్మాయిని చూస్తే నీకు ఫీలింగ్ అనిపిస్తా, అబ్బాయిని చూస్తే ఫీలింగ్ కలుగుతుందా? అరే వీళ్ళని లైన్ వేయాలనో లేదంటే అబ్బా భలే ఉన్నారే అనే ఫీలింగ్ అమ్మాయిని చూస్తే కలుగుతుందా, అబ్బాయిని చూస్తే కలుగుతుందా? కరెక్ట్ నిజం చెప్పాలి. నా నిజం చెప్తున్నా నేను. ఎలా అంటే ఇప్పుడు అమ్మాయిలను చూస్తే ఫీలింగ్ వస్తుంది, కనిపించిన పాత అమ్మాయిని ఫీలింగ్లో నేను తెచ్చుకోలేను. నాకు అట్లా ఉండదులే. అదే ఇప్పుడు బాగా అందంగా కనబడ్డా ఒక అబ్బాయి మంచి హ్యాండ్సమ్ అబ్బా వీడు భలే ఉన్నాడు రా అనుకుంటావా, అమ్మాయి కనబడితే అబ్బా భలే ఉందిరా అనుకుంటావా? నేను మాక్సిమం చెప్పాలంటే అమ్మాయిని చూస్తే వా కత్తిలా ఉంది అనుకుంటా, అబ్బాయిని చూస్తే కూడా మస్తు ఉన్నాడు ఈడు, ఇలా బాడి పెంచాలే అనుకుంటాను. చెన్నైలో ఇన్బిల్ట్ గా రెండు ఉన్నాయి ఫీలింగ్స్, అలాంటి కాదు. నేను అమ్మాయినే పెళ్లి చేసుకుంటే అమ్మాయి దగ్గర ఉంటాను, కానీ అబ్బాయిలతో ఫ్రెండ్షిప్ చేస్తాను. ఎలా అంటే ఒక ఫ్రెండ్ లాగా. అంతేగాని అబ్బాయిలతో ఇప్పుడు అబ్బాయి అంటే అబ్బాయిలతో దోస్తం చేస్తారు, అంతేగాని వేరే అబ్బాయితో దోస్తం వేరే విధంగా చేయను. చెప్తాడంటే ఇప్పుడు ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఉన్నాయి అవన్నీ సాల్వ్ చేసినాక అమ్మాయినే పెళ్లి చేసుకుంటా అని చెప్పాడు నాకు. ఓకే అవునా, రైట్. మరి సత్య అప్పుడప్పుడు అమ్మాయిని రూమ్ కు తీసుకొస్తుంటాడు కదా, ఎప్పుడైనా వాళ్ళతో మిస్బిహేవ్ చేసావు అంటే చేయడం అట్లా చేసావా? నేను ఇప్పటి వరకు అలాంటి చేయడం అలాంటి జరగలేదండి. ఎందుకు? నేను ఇప్పుడు మనం ఒక సెలబ్రిటీ ఒక అమ్మాయి మీద చేస్తే వెళ్ళి కేసు పెడతాది, గుద్దపల్ల కొట్టిస్తారు, పోలీస్ స్టేషన్ తీసుకెళ్తారు, జైలు లేపిస్తారు. అలాంటి ఫీలింగ్ నాకు లేదు, అలాంటి నేను వేయలేదు, నాకు అవసరం లేదు. ఇప్పుడు మనకు మనని ఇష్టంగా ఒక అమ్మాయి నువ్వు అంటే ఇష్టం బాలు ఇవరు ఇవరు అక్కింగ్ ఇవర్ కిస్సింగ్ ఇవర్ లవ్ అంటే ఆమె వేస్తా అని చెప్తాను. అంతేగాని నేను అంతా నేను వెళ్ళి చేయలేదు. నువ్వు చెప్పలేదా నువ్వంటే నాకు ఇష్టం అని? చెప్పలేదు. అబద్ధం చెప్తున్నా. అబద్ధం ఎందుకు చెప్తున్నా అంటే అబద్ధం కాదు నిజమే చెప్తాను. మనము వచ్చింది హైదరాబాద్ బతకడానికి. ఇప్పుడు అమ్మాయిల ఇప్పుడు మనకి ఇక్కడ ఒక బ్యాక్గ్రౌండ్ ఉంది, ఒకరు ఒకసారి మనం ఉంచుకున్నాడు, మనం ఒకరి ఇంట్లో మనం పెట్టుకున్నంటే వాళ్ళకి బ్యాన్ నేమ్ తేవద్దు. అర్థమవుతుందా? చిల్లరగా తిరగడం కాదు. మన వాళ్ళ ఇంట్లో వర్క్ చేస్తున్నాం కదా, మీ ఇంట్లో ఉన్న అబ్బాయి ఒక అమ్మాయి మీద చేసాడంట, అమ్మాయిని ఇలా పట్టుకున్నంటే గొడవ అయింది, వాళ్ళు వచ్చి అన్నదమ్ములు కొట్టారు, అలాంటివి గొడవలు అయితే వాళ్ళకు బ్యాన్ నేమ్ వాళ్ళకు వస్తుంది, నాకు మార్కెట్లో పేరు అనేది పడిపోతుంది. అంత నేను తెచ్చుకోలేను, నాకు అంత అవసరం లేదని. నేను అందుకే అమ్మాయిలతో కానీ అబ్బాయిలతో కానీ అలా హెడ్ బిహేవ్ చేయను. నాకు నచ్చిన వాళ్ళతో నేను క్లోజ్ ఉంటా అంతవరకు. లవ్ లెటర్ రాయడం కానీ ఇట్లాంటి ఏం చేయలేదు. లవ్ లెటర్ అట్లాంటి ఇష్టం ఉండవు, నేను చెప్పింది కరెక్టే. హీ స్పీక్స్ ట్రూత్. అబద్ధాలు చెప్పాడు, ఓపెన్ హార్టెడ్. ఒక అబ్బాయి నచ్చిందంటే నువ్వు నచ్చినవి చెప్తాను డైరెక్ట్ వెళ్ళి. తప్పేముంది, నువ్వు మస్తున్నావు బాడీ గివర్ ఫిజిక్స్, నేను కూడా నీలా ఎట్లా జిమ్ చేస్తే వస్తుందా, నేను కూడా కావాలని. చాలా మంది నన్ను ఏమంటారు తెలుసా, ఇన్స్టాలో నేను రీల్స్ పెట్టినా వీల్ పెట్టినా చాలా మంది అంకుల్స్ కానీ కొంతమంది బాలు నువ్వు ఏముంటావు అయిటు గీటు ఇవ్వ నైస్ పర్సనల్ సెక్సీగా ఉంటావు నువ్వు వస్తుంటావు అని అంటారు. అమ్మని పిలిచారా? ఏమని కాల్ చేసి రమ్మని పిలుస్తారు? రమ్మని కాదు, ఇన్స్టాలో మెసేజ్ పెడతారు. చీరలో సెక్సీగా ఉన్నావు, బ్యాక్ నుంచి కత్తిలా ఉన్నావు బాలు, ఒకసారి నువ్వు కలుస్తావని కూడా అడిగేవాళ్ళు చాలా మంది. కలిసావు మరి? నేను ఎవరు కలిసి ఏం చేస్తారండి అని అడిగాను, కానీ నేను ఎవరు అలా కలవాలి. అడిగావా కలిసి? కత్తిలా ఉండవు, నయనతారలో ఉంటావు. అది కానీ అడిగారు, కానీ నేను కలవనాలా అని చెప్పాను. అవునా? అడిగారు. డబ్బులు ఇస్తావని కానీ అట్లా? డబ్బులు డబ్బులని నేను ఒక వీడియో ప్రాక్ వీడియో పెట్టాను, నేను ప్రాక్ కొనుక్కున్నాండి, దీని రేటు 5000 అండి, నేనే కొనుక్కున్నాను కష్టపడి. నాకు ఎవరైనా ఇప్పేయాలంటే ఇప్పేయాలని అన్నాను పెడితే చాలా మంది నూరా బాలు ఒక రోజు కలువు కంపల్సరీ డ్రెస్ అన్నారు. కలవడం ఎందుకు? డైరెక్ట్ ఫోన్పే కొట్టండి కొనుక్కుంటానని చెప్పాను. అంతేగాని డైరెక్ట్ ఇచ్చి ఎవరిని కలవలేలా. ఓకే, తెలియని వాళ్ళని ఎప్పుడు ఒంటరికి వెళ్ళలే. శీలాన్ని కాపాడుకుంటున్నావు? శీలాన్ని కాపాడుకోవడం కాదు సార్, ఏముంది అలా జరిగింది. కానీ నేను ఎప్పుడు ఎవరిని కలవలే. అయితే మీకు ఫ్రెండ్షిప్ బాగా ఏర్పడింది అంటే గతంలో మీరు పెద్ద పెద్ద సెలబ్రిటీస్తో తిరిగేవాళ్ళు, నేను చూశాను మీ వీడియోలు అవన్నీ చూశాను. సో ఏంటి తంత ఇంత స్పెషల్ బాండింగ్ ఏంటి మీకు? ఏం నచ్చింది? ఆయన ఫిజిక్స్ నచ్చిందా? ఏం నచ్చింది? నేను ఫిజిక్స్ చూడలేదు, ఫిజిక్స్ చూడలేదు, కెమిస్ట్రీ చూడలేదు, హార్ట్ చూశాను. చాలా మంచి వ్యక్తి, మంచి రెస్పెక్ట్. హార్ట్ లో మీకు స్థలం ఉందా కొంచెం? ఓ వావ్. ఇవర్ బెస్ట్ ఫ్రెండ్ ఒక ఫస్ట్ ఫ్రెండ్, ఒక అన్నయ్యలా ఒక తమ్ముళ్ళ నాకు ఫ్రెండ్ రిలేషన్. అట్లా బెస్ట్ పట్టియద్దు, చాలా మంది ఫ్రెండ్స్ ఉన్నారు, కానీ ఫస్ట్ ప్లేస్ నాదే అని నేను అనుకుంటున్నాను. నాకు చాలా మంది ఉన్నారు. సత్య అయితే నాకు టిక్ టాక్ నుంచి ఇష్టం నుంచి మంచి క్లోజ్ ఫ్రెండ్ అంటే సత్య ఫస్ట్.
ఎవరికి చెప్పుకొని సీక్రెట్ సత్యకి చెప్తారా? ఆ నాది ఏ విషయం ఉన్నా సత్య చెప్తాను, నా ఫ్రెండ్స్ కొంతమంది ఉన్నారు చెప్తాను. సో ఆయన ఫ్యామిలీని కూడా బాగా చూసుకుంటాడు, వాళ్ళ మదర్ని, వాళ్ళ అక్కని, వాళ్ళ చెల్లిని, వాళ్ళ అన్నయ్యని, అన్నయ్య పిల్లలు అందరినీ బాగా చూసుకుంటాడు. సో ఆ క్వాలిటీ నాకు నచ్చింది ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎందుకు వాళ్ళు చూసుకుంటారు కదా, మీకేంటి అంటే ఆ బాధ్యత మీకేందుకు? వాళ్ళు మా అక్కకు భర్త చనిపోయారు, ఆమె కూలి పని చేసుకున్నారు రోజు 200, ఆమె ఎలా బతుకుతుంది? మా డాడీ చనిపోయారు, మా అమ్మ ఉంది, మా అమ్మకు టాబ్లెట్లకు హెల్త్ బాగాలేకటాన్ని చూసుకోవాలి. మా అన్నయ్యకి పెళ్ళి అయింది, ఆటో నడిపిస్తారు, ముగ్గురు ఆడపిల్లలు. ఆయన సంపాదించి ఆటోలో ముగ్గురు తిని కానీ వాళ్ళకి వెళ్ళట్లేదు, వాళ్ళని ఎవరు చూసుకుంటారు? అందుకని నా ప్రాబ్లం తోటి మా చెల్లికి పెళ్ళి అయింది, ఇద్దరు కొడుకులు, మా బావ ఒక ఆ డ్రైవరు, వాళ్ళ బతుకు వాళ్ళు చేస్తున్నారు. ఇప్పుడు నేను పెళ్ళి చేసుకున్నాను అనుకో, నా వైఫ్ వస్తుంది, అప్పుడు నాది నేను చూసుకోవాల్సి వస్తుంది, వాళ్ళకి 1 రూపీ పెట్టడానికి రాదు, వాళ్ళని చూసుకోవడానికి ఛాయిస్ అని చెప్పి నేను పెళ్ళి ఇంట్రెస్ట్ చేసుకోవట్లేదు. కానీ అందరేమో బాలు అది ఇది అందుకే పెళ్లి చేసుకోలేకపోతున్నాడు, ఈ ఏజ్ వచ్చినా ఆలోచిస్తున్నాడు. కానీ నా వెనకాల ఉన్న నా బాధలు మాత్రం ఎవరికి తెలియదు, ఎవరు తెలియదు, అది చెప్పినా కూడా ఎవరికి అర్థం కాదు. అందరు నన్ను తప్పుగా అర్థం చేసుకుంటారు, వాడు ఇది వీడి ఇలా, వాడు వెళ్తుంటే గీడెర ఉప్పలు బాలుగాడు, ఏ గీడెర తేడా ఇలా అంటారే. కానీ వాడు అసలు ఇలా ఎందుకున్నాడు, అసలు ఈ బ్యాక్గ్రౌండ్ ఏంది, అసలు ఇది ఇట్లా ఎందుకు చేస్తాడు, అసలు ఇది ప్రాబ్లం ఏంటి అనేది ఎవరు ఆలోచించరు ఫీలింగ్లో చెప్పాలంటే. అంతేగాని అదే ఆలోచిస్తారు, కానీ వెనకే ఉన్న బ్యాక్గ్రౌండ్ ఎవరికి తెలియదు. నిజంగా మీరు తేడా కాదు? నేను కాదు, కాదు. ఒకవేళ నేను తేడా అనుకో, నేను డైరెక్ట్ ఇప్పుడు నేను ఇన్స్టాగ్రామ్లో టిక్టాక్లో ఇలా చేస్తున్నా వీడియోస్, అమ్మాయి లాగా ఇలా చేస్తున్నా కదా. ఇప్పుడు నేను తేడా అయితే నేను తేడాగానే ఒప్పుకుంటాను బరాబర్. నాకు భయం ఏంటి? ఇప్పుడు మా ఇంట్లో వాళ్ళకి ప్రాబ్లం ఉండదు, బయట ప్రాబ్లం ఉండదు. నాకు చెప్పుకోవడానికి నాకు భయం ఏంటి? ఓపెన్గా నేను పెళ్ళి చేసుకొని నేను తేడానే ఓపెన్గా చెప్పుకుంటాను, భయం ఎందుకు? నాకు మా ఇంట్లో ప్రాబ్లమ్స్ ఉన్నాయి కాబట్టి అలా నేను చేసుకోలేకపోయి నేను ఎక్కువ వాళ్ళతో క్లోజ్గా ఫ్రెండ్స్, వాళ్ళు ఇల్విస్తారు, వాళ్ళు గోల్పి అన్నం పెడతారు, వాళ్ళు ఒక గౌరవం ఇస్తారు, వాళ్ళు ఒక రెస్పెక్ట్ ఇస్తారు. వాళ్ళు అందరికన్నా చెప్పాలంటే వాళ్ళ గుణం మంచిది, వాళ్ళ ఇంటికి వెళ్తే ఇంత అన్నం పెడతారు, ఒక మందు తాపిస్తారు, ప్రేమతో రెస్పెక్ట్ ఇస్తారు, ఇంత భోజనం, వాళ్ళు ఏ డబ్బు కోసం. అసలు నిజంగా చెప్పాలంటే విజువల్ దగ్గరికి వెళ్తే ఫుడ్కు మాత్రం ఎలాంటి పాపాలు చేయరు, ఎంత కడుపు నిండా భోజనం పెడతారు, ఎంత సెంటర్ ఇస్తారు, మంచిగా ఉండాలని చెప్తారు. మేము ఇట్లా బయటకు వచ్చాం కానీ మీరు మంచి వాళ్ళు చెప్తారు, కానీ ఎంత ఎంత ప్రేమ చూపిస్తారు నాకు తెలుసు. ఇప్పుడు మనం ఒక ఇంటికి వెళ్ళి సార్ మీ ఇంట్లో పనిచేస్తా అంటే ఎలా పెట్టుకుంటారు వాళ్ళు? ఏ ఒడవ రా నువ్వు దెంగ ఇక్కడ నుంచి గేట్ నుంచి అంటారు. అదే వాళ్ళ దగ్గరికి వెళ్ళండి, కడుపున అన్నం పెట్టి పండుకుని నాన్న అని చెప్పి రూపాయి ఇచ్చి హెల్ప్ చేస్తారు వాళ్ళు. అందుకే నేను అలా వాళ్ళతో నేను క్లోజ్గా ఉంటాను, వాళ్ళతో ప్రేమ. మనకు రూపాయి కావాలంటే ఫోన్ చేసి అప్పటికైనా మనకు 2000 కావాలి ఆ పదకంటే ఇస్తారు వాళ్ళు, తెలుసా? కానీ తను ఎవరు బిగ్ బాస్ లో ఒక పార్టిసిపేట్ చేసింది హిజ్రా, తన పేరేం పేరు, మీ మీద ఆరోపణలు చేసింది. అదొక మెంటల్ది, అదొక దాని అసలు బిగ్ బాస్ కి వడదోలుకున్నాడు, అదొక మనిషేనా? అది ఇప్పుడు ఎక్కడ పోయి అక్కడ దానికి మేనేజ్ లేదు, అసలు దానికి తెలియదు. తనకు ఏంటంటే ఒక ఆమె ఫేమస్ కోసం తిట్టది, కానీ నా ముందర ఉంటే చెంప పలగొట్టేది, అర్థమవుతుంది? దాన్ని పండు రాలగొడతాను, జుట్టు పట్టు కొడతాను దాన్ని. దానికి కొంచెం మెంటాలిటీ, ఎందుకంటే తనకు తెలియదు. నా ఇప్పుడు నా ఇష్టము, నాకు నచ్చినట్లు నాకు ఉంటాను. ఆమె ఆఫరాలు ఎవరు నాకు చెప్పడానికి? ఇప్పుడు చంద్రముఖ్ గారు ఉన్నారు, ఆమె పెద్ద పెద్ద రజనీకాంత్ మూవీలో పాట పాడింది, మూవీస్ తను ఎంత గౌరవంగా నాతో మాట్లాడుతుంది, బాలు నువ్వు ఇలా వీడియోలు చేయి, ఇలా చేయి, నీకు నిన్ను ఎవరేమన్నా నేనున్నా ఇంకా సపోర్ట్ నీకు అని ఎంతో ధైర్యంగా ఫోన్ చేసి చెప్తుంది. నీకు నచ్చినట్టు నువ్వు చేస్తున్నావు, తప్పులేదు అది, నీకు నచ్చినట్టు నువ్వు ఉంటున్నావు, తప్పులేదు, నువ్వు నీకు నచ్చినట్టు. ఆమె అలా అన్నది, ఆమె నన్ను తిట్టినప్పుడు వెళ్ళి నేను చంద్రముఖ్ చెప్తే చంద్రముఖ్ అన్నది, ఈసారి ఏమంటే నా దగ్గర దాన్ని నేను జుట్టు పట్టుకొడతానని చెప్పింది. ఎలా మాట్లాడుతుంది నాలు ఎవరికి? తమన్నా సింహ అందరికి మీకేంటి? ఆమె ఎవరో నాకు తెలియదు, అసలు ఆమె ఎవరో నాకు తెలియదు. ఆమె నేను బిగ్ బాస్కి వచ్చాక చూసిన అంతకుముందు ఆమె ఎవరు కూడా నాకు తెలియదు, నా గురించి అలా అన్నది అప్పుడు అంతే. ఒకప్పుడు ఇప్పుడు క్లోజ్ ఫ్రెండ్స్ అయ్యాము, ఒకప్పుడు ఫోన్లో మాట్లాడుకుని ఇప్పుడు మంచి అయింది. ఒకప్పుడు అలా అంటే ఇప్పుడు ఎవరినో ఒకరిని తిడితేనే కదా ఫేమస్ అయ్యేది. ఇప్పుడు నేను ఉన్నాను, ఎవరినో ఒకరిని తిట్టాను అనుకో ఫేమస్ అయిపోతా. అట్లా ఒక రా వేసింది ఆమె. మీ ఫ్రెండ్ బంజారీస్ ప్రశాంత్ ఆపరేషన్ చేయించుకొని అమ్మాయిగా మారిపోయాడు కంప్లీట్ గా. అవును, ఆ సెలబ్రేషన్ మీరు కూడా వెళ్ళారు కదా? అవును. ఏం జరిగింది అసలు? ఏం లేదు, తన అలా మారిపోయింది, ఆపరేషన్ చేసుకుని అలా అంతే, తప్పేముంది అట్లా. తనకు అలా ఉండాలని ఇష్టం ఉంది, ఉండదు. సో అంటే అప్పుడు మీరు కూడా మారిపోతారని చాలా మంది అనుకున్నారు. అలా ఆపరేషన్ చేయించుకుంటారు మీరు కూడా? అలా చేయించుకుంటే జోగినిగా మారిపోయింది,
జోగునిగా జోగుని వ్యవస్థలోకి వెళ్ళాలంటే అట్లా సర్జరీ చేయించుకోవాలని కంపల్సరీ అట్లా తను చెప్పింది అట్లా కంపల్సరీ సో తను యాక్చువల్గా ఇంట్లో ఉంటుంది బయట ఎక్కడికి వెళ్ళదు జోగుని అంటే ఒక పీఠం పెట్టుకొని ఒక అమ్మవారిని పెట్టుకుంటే ఎవరికైనా ఏదైనా ఆపద వస్తే వెళ్తారు ఆశీర్వాదం తీసుకుంటారు బోనాలు అయ్యేటప్పుడు అన్ని సెలబ్రేట్ చేస్తారు డిఫరెంట్ అనమాట కల్చర్ నాకు అవన్నీ అంత తెలుసు కొన్ని కానీ నాకు నేను అలాంటి ఏం కాదు అలా అయితే నేను చెప్తాను బోరాలకు వెళ్ళారా శ్యామల గారితో వీళ్ళతో కలిసి నేను వెళ్ళలేదు అంటే ఎవరైనా మాకు తెలిసిన నా క్లోజ్ ఫ్రెండ్ ఇప్పుడు ఆయుష్ కూడా బోనాలు చేస్తే పిలుస్తుంది కాబట్టి వెళ్ళి వెళ్తాను వెళ్ళి సరదాగా ఉండేసి వస్తాను అంతవరకే నేను బోనాలు అలాంటివి ఎప్పుడు ఎత్తుకోలేదు ఓకే మరి ప్రశాంత్ ఆపలేదా మీరు వద్దు ఇట్లాంటి పని చేయకనట్లేదు అలా ఎందుకు ఆపుతామండి తన లైఫ్ తన ఇష్టము నా లైఫ్ నా ఇష్టము అలా ఎందుకు ఆపుతాం తనకు నచ్చిన తన ఉంటుంది నాకు ఫ్రెండ్ వరకే తన ఇంపార్టెంట్ తన పర్సనల్ ఐ డోంట్ నో నాకు అవసరం లేదు ఇంట్లో వాళ్ళకి ఇష్టం తనకి ఇష్టం అచ్చా ఇంట్లో వాళ్ళకి కూడా ఇష్టం ఇంట్లో వాళ్ళ సపోర్ట్ లేకుంటే ఆపరేషన్ చేయించుకో మన రాకేష్ మాస్టర్ మూడో నాలుగో వైఫ్ లక్ష్మి ఆమెతో ఏంటి మీకు గొడవ నాకు ఆమెతో ఎప్పుడు గొడవ కాలేదే ఆమెను అర్ధరాత్రి రైల్వే స్టేషన్ లో వదిలేసిపోయారని మిమ్మల్ని బండబూతులు తిడుతుంది కదా నన్ను నన్ను కాదు సత్య వదిలేసి వచ్చారు సత్యం తిట్టింది నన్ను అంటే మీ అంతా టీం కదా మీరు ఒక టీం లాగా నేను ముందే వెళ్ళిపోయాను నాకు సంబంధం లేదు సత్య తనని తీసుకొస్తున్నానని చెప్తే నాకు తెలియదు నీ ఇష్టం సత్యం అని చెప్తే సత్య వదిలేసిపోతే సత్యం అంటే ఆ క్వశ్చన్ కి ఆన్సర్ నేను చెప్తాను అంటే కానీ నాకు సంబంధం లేదు ఆ టైంలో నేను లేను అక్కడ హైదరాబాద్ అమ్మ నాకు బాగా క్లోజ్ మీరు వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళొచ్చారు కదా ఇంటి కూడా రోజు వస్తుంది హైదరాబాద్ అమ్మ మా సొంతూరు మా నేటివ్ ప్లేస్ రాజాం అని చెప్పారు కదా తొబ్బులి పక్కన విజయనగరం డిస్ట్రిక్ట్ అక్కడ కూడా వచ్చారు వైజాగ్ లో మా ఇంటికి వచ్చారు నన్ను కూడా వాళ్ళ ఊరు సీతానగరం తీసుకెళ్ళారు రాజమండ్రి పక్కన చాలా క్లోజ్ అమ్మకు ఇల్లు చూసింది కూడా నేనే మా వీధిలో యూసఫ్గూడ మా ఇల్లు దాటినాక ఒక నాలుగైదు ఇల్లు దాటినాక ఉంటారు ఆ రోజు ఏమైందంటే మేము ఏ ఈవెంట్స్కి వెళ్ళినా కానీ తన్ను కూడా తీసుకెళ్తాం ఎంకరేజ్ చేస్తాం ఏమైనా షూట్లు వచ్చినా కానీ తీసుకెళ్తాం తనకు కూడా రెండు డబ్బులు రావాలి సో ఆ రోజు ఏమైందంటే మాకు గుంటూరులో ఒక ఈవెంట్ వచ్చింది ఆ ఈవెంట్ ఉప్పల్ బాలు అలాగే జబర్దస్త్ తన్మయ్ అలాగే జబర్దస్త్ హరికృష్ణ జబర్దస్త్ మోహన్ మా అందరికి వచ్చింది నువ్వు కూడా రా అమ్మ అన్నాను వస్తా అనింది మా బస్సు ఎల్బీ నగర్లో 11 o'clock మేము వచ్చేసుకున్న బస్సు ట్రావెల్స్ బస్సు సో మేము ఏం చేసింది తను రావడానికి లేట్ చేసింది మా ఇంటికి మా ఇంటికే 10:30 వచ్చింది సో 11 o'clock మా ఇల్లు అంటే యూసుఫ్గూడలో సో యూసుఫ్గూడ నుండి ఎల్బీ నగర్ 20 kilometers ఎలా వెళ్తాం సో ఎనీవే మెట్రోలో వెళ్ళిపోదాము అని చెప్పినాము సో మెట్రో ఏంటంటే యూసుఫ్గూడలో ఎక్కితే అది డైరెక్ట్ ఎల్బీ నగర్ వెళ్దు మళ్ళీ అమీర్పేటలో మారాలి జంక్షన్ సో మేము ఇక్కడ యూసుఫ్గూడలో ఎక్కి ఇక్కడ అమీర్పేటలో దిగాం దిగేసరికి అక్కడ నుంచి వేరే ట్రైన్ పెట్టుకోవాలి కదా మెట్రో వాడు బోర్డు పెట్టేశాడు క్లోజ్డ్ అని చూసింది తను కూడా హైదరాబాద్ అమ్మ కూడా చూసింది అమ్మ మరి పెట్టేశారు మనం ఇంక క్యాబ్ బుక్ చేసుకుని వెళ్ళా 1 hour 1.5 hour పట్టేస్తుంది సో ఇంక ఇది క్యాన్సిల్ అని చెప్పేసి నువ్వు ఇంటికి వెళ్ళిపోని తన ఇంటికి పంపించాను నేను మా ఇంటికి వచ్చేసాను ఆ రోజు జరిగింది అదే ఆ ఈవెంట్ మిస్ అయిపోయినాం తర్వాత వేరే ఈవెంట్లు ఉంటే వెళ్ళాము తర్వాత వేరే ఈవెంట్లు కూడా తీసుకెళ్ళిన ఇక్కడ బషీర్ మాస్టర్ గారు అవార్డు ఫంక్షన్ పెట్టారు ఆర్టీసీ ఎక్స్ రోడ్స్ నేనే తీసుకెళ్ళాను అవార్డు ఇప్పించాను మళ్ళీ నిన్నగాక మొన్న న్యూ ఇయర్ మా ఇంట్లోనే కేక్ కట్ చేసుకున్నాం అని అప్పుడప్పుడు అట్లా వస్తాయి ఫ్రెండ్స్ మధ్య ఏం చెప్పారు తిట్టారు నన్ను అంటే చాలా దారుణమైన వీడియో పెట్టారు కదా అప్పుడు ఆటో ఎక్కించాను ఇంటికి బుక్ చేశాను ఆటో ఎందుకు ఒక్కతే అది పట్టుకుని బ్యాగ్ పట్టుకున్నాను ఇట్లా వదిలేసాడు అక్కడ మెట్రో మిస్ అయిపోయినాక వాళ్ళ ఇంటికి నేను ఆటో బుక్ చేసి ఆటోలో నేను దగ్గరుండి ఎక్కించిన ఇది మాత్రం నిజం పక్కనే నేను అట్లా ఎవరిని మధ్యలో నడి రోడ్లో వదిలేను ఎందుకంటే టిక్ టాక్ వాళ్ళందరినీ ప్రమోట్ చేసింది నేనే కదా అడగండి ఎవరిని ఆ రోజు ఏంటంటే రీజన్ టైం లేదు అక్కడ మిస్ అయిపోయింది బస్ అంత రైట్ బాల్ ఇంకా ఏంటి విషయాలు సో ఏంటి మీ యొక్క సినిమా కెరీర్ ఏమన్నా ఊపందుకుందా మూవీస్ అంటే వచ్చే చిన్న చిన్న క్యారెక్టర్లు వస్తున్నాయి కానీ ఇంకా పెద్ద పెద్ద అయితే రావట్లేదు మాకు కూడా అవకాశం ఇలా అడుగుతున్నాను ఎందుకు యాక్చువల్గా బిగ్ బాస్లో మీ పేరు గత 3-4 సార్లు వినబడింది ఓటీటీలో అన్నా మిమ్మల్ని గ్యారంటీగా పెడతారని విన్నాను నేను ఏం జరుగుతుంది అసలు ఏమో మరి నాకు ఆ బిగ్ బాస్ ఏందో అర్థమైంది అసలు ఈ బిగ్ బాస్ ఇప్పుడు ఇంట్రెస్ట్గా అసలు బాగుండట్లేదు ఒకప్పుడు 1, 2, 3 బాగుండేది కానీ ఇప్పుడు ఓటీపీ ఇప్పుడు మొన్నగా డీసెంట్గా జరిగిన బిగ్ బాస్ అంత ఏం అంత కిక్కు లేదు అంత రేటింగ్ కూడా లేదు బిగ్ బాస్ కి పోటీగా మేము కూడా భలే బాస్ అని పెట్టాము అవును కదా అక్కడ నాగార్జున గారు హోస్ట్ అయితే ఇక్కడ రాకేష్ మాస్టర్ గారు హోస్ట్ ఏయ్ సూపర్ మాది కూడా బిగ్ బాస్ బాగా వెళ్ళింది దాని టైటిల్ విన్నాను అగ్గిపెట్టి మచ్చ నేను
బంజారా ప్రశాంత్, కాదర్ సాయి, లాఫింగ్ స్టార్, ఆవేశం స్టార్, కతర్పాప, ఫేస్బుక్ స్టార్ మేమంతా అందులో పార్టిసిపేట్ చేసాము. ఉప్పలు బాగా విన్నారు దానికి. 50,000 ప్రైజ్ మనీ కూడా వచ్చింది. సో బిగ్ బాస్ వెళ్ళలేదన్న వెళితే అయితే మాలో లేదు. ఏదో ఒకటి చేసాం కదా, దానికి స్పూఫ్ లాగా ఇది ఉంటుంది. ఓకే, 50,000 ప్రైజ్ మనీ ఎవరు ఇచ్చారు? బాలుకి ప్రొడ్యూసర్ వేరే ఆయన, రఘు అని ఆయన వైజాగ్. అచ్చా, ఆయన ప్రొడ్యూస్ చేశాడు దాన్ని? రాకేష్ మాస్టర్ గారు హోస్ట్. 50,000 ఇస్తే నేను తీసుకుని అందరిని టెంపుల్ తీసుకెళ్ళా. ఏ టెంపుల్ కి? తిరుపతి, విజయవాడ టెంపుల్ తిప్పాను. 50,000 పెద్ద మొత్తంగా దాచుకోవాల్సి ఉండే కదా. ఎందుకు, మనకు అట్లా వచ్చిన డబ్బులు నేను ఇలా టెంపుల్, నేను ఎవరు మన దాంట్లో మా బ్యాచ్లో ఎవరు గెలిచినా టెంపుల్స్కి వెళ్దాము, అవి ఓన్గా ఖర్చు పెట్టుకోవడం నాకు ఇష్టం లేదు దేవునికి అని చెప్పి మేము టెంపుల్స్ తిరిగాము. ఓట్లేసి గెలిపించాం కదా. ఓటేసడం, ఏ ఓటేయడం కాదు, దాంట్లో కేక్ మొత్తం తింటే ఉంటారు. కష్టపడి తినట్లు ఎవరు ఉండరు అక్కడ. అదకి ఇలా కేక్ పెడతారు, ఎవరు ఫస్ట్ తింటే వాళ్ళు ఉంటారు. నేను తిన్న వీళ్ళు తినలేకపోయారు, అంటే అది పోటీ. దాంట్లో ఓటింగ్ గీటింగ్ లేదు అక్కడ మ్యాటర్. ఓట్లు కూడా అడిగారు కదా రాకేష్ మాస్టర్. ఓట్స్ లాస్ట్ కబడ్డీ ఆడినా మనమే విన్నారు. బిగ్ బాస్ కానీ ఓటింగ్ ఉంటుంది, మన ఓటింగ్ పెట్టారు. బిగ్ బాస్ ఓటింగ్ అని ఏముంది ఆడ, మొత్తంలో నేనే ఫైనల్లో అన్నిట్లో గెలిచి అన్నిట్లో టైటిల్ కొట్టింది నేను. కాబట్టి నాకు ఓటు అయిపోతే మందికి ఎందుకు ఇస్తారు? నేను మంచి ఆడకుంటే నాకు ఎందుకు ఇస్తారు ఓటు? మీరే ఓటు వేసినందుకు నేను గెలవలేదు, నేను కష్టపడ్డా కాబట్టి నాకు ఓటు వేస్తారు. ఓటింగ్ కూడా చూస్తారు బాలు. టు బి హానెస్ట్ అందరికంటే ఈయనే బెస్ట్ సార్. ఓటింగ్ ఓటింగ్ ఒక మనిషికి, ఆయనే విన్నర్ అర్హత. ఓటింగ్ ఒక మనిషికి మనం వేయాలంటే ఆయన కష్టపడితేనే ఇస్తారు. ఎవరైనా ప్రజలు కష్టపడేది ఓటింగ్ ఎందుకు ఇస్తారు? ఫ్రెండ్ అని ఎవరు వేయరు. అది నువ్వు ఫ్రెండ్ గా ఇస్తావు, నాకు ఇష్టం లేదు. అక్కడ కష్టపడడం చూసి ఇస్తారు ఎవరైనా ప్రజలు. అంటే నేను చెప్పేది పూర్తి విను. ఓటింగ్ లో కూడా ఈయనే పైచేయి, కష్టపడి ఆడడంలో డెడికేషన్ లో కూడా ఈయనే పైచేయి వచ్చింది. కాబట్టి ఈయన విన్నర్ అయ్యాడని చెప్పబోతున్నాను. అది మీ ప్రేమకు నిదర్శనం. అది రైట్. అలా అన్నారు మొన్న ఐపరాజ్ టీమ్ లో కూడా చేసి వచ్చాను జబర్దస్త్. ఇంత ముందు బుల్లెట్ అంటే జబర్దస్త్ లో మీ టీం అందరికి ఛాన్స్ ఉండాలి కదా, జబర్దస్త్ లో ఎందుకు ఉండట్లేదు? కంటిన్యూ అయితే ఎవరికి ఇవ్వలేదు. మొన్న అయితే ఒక ఎపిసోడ్ కి టిక్ టాక్ ఫేమస్ అయిన వాళ్ళని ఒక 5-6 మందిని పిలిచి ఐపీఎల్ టీమ్ లో చేశాడు. ఒక టీం అని కాదు, అసలు మీకోసం ఒక టీమే ఉండాలి కదా. మాకు ఒక టీం పెట్టాలి కానీ ఆ టీం పెట్టట్లేదు కదా. మల్లెమాల అడిగారా మీరు? నాకు జబర్దస్త్ అప్పారావు గారు బాక్ లో అడిగారు కదా, నాకు ఎప్పుడో 2018 లోనే ఇచ్చారు. సారీ కట్టమన్నారు. సారీ అన్న, నేను అట్లా లేడీ గెటప్ లేను, మా ఇంట్లో వాళ్ళు ఒప్పుకోరు, నాకు ఇంట్రెస్ట్ లేదు అన్నాను. కానీ బాలు చాలా చేశాడు, జబర్దస్త్ చేశాడు, ఎక్స్ట్రా జబర్దస్త్ చేశాడు, పటాస్ చేశాడు, శ్రీదేవి డ్రామా కంపెనీ చేశాడు, రెచ్చిపోదాం బ్రదర్స్ చేశాడు. కంటిన్యూ మాకు ఇస్తలేదు. ఎందుకు కంటిన్యూ? ఎందుకంటే వాళ్ళకి తెలియాలి. ఇంకా ఎలా అంటే, అడిగారా ఎప్పుడన్నా? అడిగాము. మల్లమల్ల సార్ని అడిగాను, ఎండి అడిగాను, ఐప్రాధిని కూడా మొన్న అడిగాను. కంటిన్యూ ఆఫర్ ఇవ్వండి సార్ మాకు, ఒకరోజు పిలిచారు అన్నారు, ఒకరోజు స్కిట్ చేసి వచ్చాము, ఇప్పటివరకు పేమెంట్ కూడా ఇవ్వలేదు. అయ్యో, పేమెంట్లు చాలా ప్రాంప్ట్గా ఉంటాయంటారు. నాకైతే ఇప్పటివరకు ఐపీఎల్ టీంలో చేసి వచ్చిన అమౌంట్ అయితే నాకు ఇవ్వలేదు ఇప్పటివరకు. నేను ఫోన్ చేసిన ఒకసారి లిఫ్ట్ చేయలేదు మళ్ళీ. కిరాకార్పి చెప్పింది కరెక్టేనా అయితే? ఆయన చెప్పింది అయితే నాకు తెలియదు. నా పర్సనల్గా నేనైతే జబర్దస్త్ ఫస్ట్ బుల్లెట్ బాస్కర్ టీంలో చేసినప్పుడు అమౌంట్ ఇచ్చారు 3,000. మొన్న ఐపీఎల్ టీంలో చేసి వచ్చాను, డబ్బులు ఇవ్వలేదు ఇంకా. భోజనం ఎట్లుంటుంది, బాగుంటుందా? ఆ భోజనం అయితే పర్వాలేదు. భోజనం అంటే మేము పోయేది ఒక్కరోజు అండి. అక్కడ వెళ్ళి మేము రెగ్యులర్గా తింటే, మేము మొన్న వెళ్ళాము, టిఫిన్ చేసాము, పొంగలు మంచిగా చారుతో మంచి అనిపించి, మధ్యాహ్నం చికెన్ ఇంత అన్నం పెట్టారు, తిన్నాం వచ్చాము. మేము డైలీ తింటే భోజనం గురించి చెప్తాము. ఏదో అమాస పుణ్యానికి పిలిచి ఒకరోజు భోజనం పెడితే మాకు ఎలా ఉంటుంది? భోజనం అయితే బాగానే ఉంటాయి, ఎందుకంటే నేను చాలా మంది ఆర్టిస్ట్ తీసుకెళ్తుంటాను. విలే సింగర్ బేబీ అక్కడ తీసుకెళ్ళాను, కూడా చాలా సార్లు వెళ్ళాను. భోజనాలు బాగానే ఉంటాయి. కిరాకార్పి భోజనం బాగుండదు అనేవాడు కదా. లేదు, బాగానే. మేము ఒకరోజు తిన్నాం కాబట్టి బాగుంది. ఆయన ఎక్కువ రోజులు ఉన్నాం కాబట్టి ఆయన చెప్పింది నిజమైతుంది. మాకైతే మరి పిలుస్తారు ఒక షోకు, వాళ్ళ రేటింగ్ కోసం వదిలేస్తారు, కానీ కంటిన్యూ మాత్రం ఆఫర్లు ఇవ్వట్లేదు. మొన్న చేసి వచ్చాం, పేమెంట్ ఇవ్వలేదు. ఇంకా ఇస్తారేమో అనుకుంటా, అవి ఇస్తే మా ఖర్చుల కన్నా అయితే పేమెంట్ అయితే ఇవ్వలేదు. సో హైపరాది కూడా డబ్బులు ఎగ్గొడుతున్నాడా? అలా అని కాదు, మేము చేసి వచ్చాం కానీ అమౌంట్ అయితే ఇవ్వలేదు ఆయన. అలా అని కాదు, నిజం చెప్పాలంటే ఐపరాదు యువర్ గ్రేట్, నాకు బాగా నచ్చాడు, యువర్ గుడ్ పర్సన్. అంటే మాట్లాడే విధానం, ఒక సెలబ్రిటీ అయినా ఇతర వాళ్ళతో మాట్లాడే విధానంలో నాకు బాగా నచ్చాడు. యువర్ గుడ్ చాలా బాగా మాట్లాడాడు, రెస్పెక్ట్గా రూమ్లోకి పిలిచాడు, మాట్లాడాడు. ఆ విషయంలో యువర్ తోపులోకి ఒక్కరినే పిలిచాడా? అందరం ఉన్నామండి, అందరం ఉన్నప్పుడు పిలిచాడు. బాలు గారు ఉప్పల్ బాలు రాండి అంటే వెళ్ళాము, చాలా బాగా మాట్లాడాడు, బాగా రెస్పెక్ట్ ఇచ్చాడు, యువర్ గుడ్ బాగా నచ్చాడు నాకు. కానీ పేమెంట్ అయితే ఇవ్వలేదు.
ఏమంటే మేము అక్కడ ఉంటే చెప్తాం కానీ మాకేదో తెలుస్తుంది. నాకు జబర్దస్త్ అప్పారావు గారు చాలా ఛాన్స్ ఇచ్చారు కానీ నాకు ఆ రోల్స్ నచ్చక వెళ్ళలేదు. అసలు చాయిస్ ఇచ్చా నువ్వు అసలు నువ్వు జబర్దస్త్ చేయలేదు సత్ ఇప్పటి వరకు నువ్వు జబర్దస్త్ ఏజ్ గురించి వెళ్ళలేవు అసలు నువ్వు జబర్దస్త్ ఎప్పుడు వెళ్ళలేదు నీకు ఏం తెలుసు అని జబర్ గురించి మాట్లాడతావు తెలియనప్పుడు తెలియని చెప్పాలి వేయలేదు నువ్వు అసలు జబర్దస్త్ ఇప్పటి వరకు ఏదో ఒకటో ఒకసారి రెండు సార్లు చేసినావు వెళ్ళి సమస్యలు అయితే తినలే కదా జబర్దస్త్ చేసినట్టు చెప్తున్నా అక్కడ జబర్దస్త్ చేయలేదు నువ్వు ఏం చేయలేవు ఎవరో ఒకరు పిలుస్తే వాళ్ళు ఎవరు నువ్వు వెళ్ళింటావు తోడు అంతే సినిమాల్లో వెళ్తాం షూటింగ్ నాలుగైదు చేశారు కదా ఫుడ్ అయితే బాగానే పెడతారు ఎట్లా వచ్చారు ఈ సినిమాల్లోకి మీకు ఏం ఇంట్రెస్ట్ సినిమాల్లోకి రావాలని ఇంట్రెస్ట్ నాకు చిన్నప్పుడే కలిగింది ఎందుకంటే మా డాడీ మా చెప్పారు కదా రాజం మా డాడీ బిజినెస్ సౌండ్ సిస్టమ్స్ అండ్ లైటింగ్స్ ఎవరికైనా మ్యారేజెస్ అయినా ప్రవేశాలైనా ఏవైనా శుభకార్యాలైనా చాలా పెద్ద బిజినెస్ రాజాకు మాదే ఫస్ట్ నన్ను చూసి వచ్చావని చెప్పావు మాట్లాడిస్తా సో అప్పుడు సౌండ్ సిస్టమ్స్ అంటే అన్ని సాంగ్స్ పెడతారు కదా సో సినిమా పాటలన్నీ సో అప్పుడే నేను కలగన్నాను ఈ సినిమా వాళ్ళు ఎలాగుంటారు వాళ్ళు ఎట్లయినా కలవాలి అని బీజం అప్పుడే నా హృదయంలో నాటుకుపోయింది సో అది దృష్టిలో పెట్టుకుని నేను హోటల్ మేనేజ్మెంట్ చేశాను హోటల్ మేనేజ్మెంట్ చేస్తే 5 స్టార్ హోటల్లో జాబ్ వస్తుంది సినిమా వాళ్ళు కలవచ్చు అందరిని చూడవచ్చు అని సో హోటల్ మేనేజ్మెంట్ చేశాను పెద్ద పెద్ద 5 స్టార్ హోటల్స్ లో చేశాను సినిమా వాళ్ళు చాలా మంది పరిచయం అయ్యారు నాకు చంద్రమోహన్ గారు బాణచంద్ర గారు రమప్రభ గారు జయసుధ గారు ఇలా చెప్పుకుంటూ పోతే చాలా మంది నాకు హోటల్లో జాబ్ చేసేవాడు వాళ్ళకు సర్వీస్ చేసేవాడు అంతవరకే అంటే ఎక్స్ట్రా సర్వీస్ కూడా చేసేవాడు కదా అంటే ప్రేమగా చూసుకున్నాడు మంచి మంచి కూడా బాగా కలిసే వాళ్ళంట అవునా హీరోలు కూడా బాగా క్లోజ్ ఉండేవాళ్ళంట అంటే ఎట్లా వాళ్ళ రూమ్ లో కూడా వెళ్ళేవాడంట క్లోజ్ గా మాట్లాడేవాడంట ఎలా అంటే ఇంకా ఆయనకే తెలియదు చెప్తాడు బాణచంద్ర గారు చంద్రమోహన్ గారు సత్యనారాయణ గారు చాలా మంది క్లోజ్ నాలాగంటే అర్థమేంటి అర్థం కాలే నువ్వే డబుల్ మీనింగ్ ఇస్తావు అదే డబుల్ మీనింగ్ చేశాను డబుల్ మీనింగ్ మారదు వాళ్ళ దగ్గర వెళ్ళి క్లోజ్ గా మాట్లాడి నెంబర్ తీసుకోవడం అదే నేను క్వశ్చన్ అదే సత్య నేను చెప్పేది జయసుధ గారితో నాకు ఎంత క్లోజ్ అంటే వాళ్ళ అబ్బాయి మ్యారేజ్ అయినాక నాకు పిలిచారు పెళ్లికి వెళ్ళారు అట్లా వాళ్ళ అంటే వాళ్ళ చంద్రమోహన్ గారు మొన్న ఆయన బయోగ్రఫీ బుక్ ప్రింట్ చేయించారు నాకు అంకితం ఇచ్చారు ఆయన నేను ప్రియ శిష్యుడిని అలాగే రమాప్రభ గారు ఇప్పుడు హైదరాబాద్ వచ్చినా నేనే ఆమె రిసీవ్ చేసుకోవడం ఎక్కడికి వెళ్ళా అట్లా క్లోజ్ గా బాగా క్లోజ్ అట్లా గుర్తింపు రాలేదు టిక్ టాక్ లో ఇక టిక్టాక్ సూపర్ స్టార్ కదా మనోడు కూడా సూపర్ స్టార్ కాదు టిక్టాక్ చెప్తున్నా కదా ఉప్పల్ బాలుకి నేను ఫ్యాన్ లే ఉప్పల్ బాలు రేంజ్ వేరుగా ఉప్పల్ బాలు ఆయన పరిచయం అవ్వక ముందు నేను సెలబ్రిటీస్ తో చేసేవాడిని తర్వాత ఈయన ఫ్యాన్ అయినాక ఇంకా ఆయనతోనే జర్నీ సెలబ్రిటీ చేసినప్పుడు ఎవరు గుర్తింపు రాలేదు టిక్ టాక్ ఉన్నది నా వీడియో చూసి నన్ను ఫాలో అయ్యి నా దగ్గరకు వచ్చి నన్ను కలిసి నాతో వీడియో చేసినందుకు ఇప్పుడు వైజాగ్ సత్య అని గుర్తుపడతారు ఆయన అట్లనే చెప్తాలే కానీ నువ్వే సత్య ఇప్పుడు టిక్ టాక్ అంటే టాలీవుడ్ లో చరిత్రకారులందరితో నేను టిక్ టాక్ చేశాను రావు బాల సరస్వతి గారిని సరస్వతిదేవి గారిని తీసుకోండి సింగర్ టాలీవుడ్ కి ఫస్ట్ సింగర్ 1934 పాడారు ఆమెతో టిక్ టాక్ చేశాను ఇప్పుడు టాలీవుడ్ లో ఎంత మంది డాన్సర్స్ ఉన్నా ఎల్ విజయలక్ష్మి గారిది ఫస్ట్ ప్లేస్ ఆమెతో టిక్ టాక్ చేశాను అలాగే టాలీవుడ్ లో ఎంతో మంది సినిమాల్లో యాక్ట్ చేశారు కానీ అత్యధిక చిత్రాలు నటించింది ఎవరు రమాప్రభ గారు 1600 సినిమాలు ఆమెతో చేశాను అలాగే ఇలాగ చరిత్రకారులు అందరితో చేశాను నేను టిక్ టాక్స్ అన్ని కూడా జమునా గారు ఇవాళ బాలు మన ఇవాళ ఇవాళ బాలు బర్త్డే కాబట్టి మీ యొక్క వాళ్ళతో చేసినాక కొంచెం గుర్తింపు వచ్చింది ఒక ఆవగింజ అంతా ఇంకా బాలుతో ఎప్పుడైతే ఫ్రెండ్షిప్ చేశానో గుమ్మడికాయ ఒప్పుకోవాలి హ్యావ్ టు అగ్రీ అలాగే రాకేష్ మాస్టర్ తో వీడియోస్ కరాటి కలి నాకు వీడియోస్ ఎక్కువ పేరైతే బాలు అగ్రభాగం బాలుతోనే ఎవరు ఎక్కడ వెళ్ళినా ఉప్పల్ బాబు ఫ్రెండ్ కదా వైజాగ్ నన్ను ఎక్కడ వెళ్ళిన వైజాగ్ నీ ఫ్రెండ్ సత్య నీ ఫ్రెండ్ ఏ నీ ఫ్రెండ్ అని అడుగుతారు ఎవరు పోయినా నేను ఏదైనా సోలో ఇంటర్వ్యూకి వెళ్ళినా కానీ కంపల్సరీ కింద ఉంటది క్యాప్షన్ ఉప్పల్ బాబు ఫ్రెండ్ అని ఫ్రెండ్షిప్ అనే ఇంకా అంతకు మించి ఉంటుంది మీ మధ్య మా మధ్యలో అలాంటివి ఏమి ఉండదండి క్లోజ్ ఫ్రెండ్స్ అంతవరకు కానీ మేమిద్దరం అలాంటివి ఏమి ఉంటుంది
అదే ఇంకా ఏమన్నా సాన్నిహిత్యం అంటే మీ మా మధ్యలో ఏం జరగదండి, హార్ట్లు కలిసాయండి, బాడీలు కలవలేదు, ఇంకా కలవలేదు, ఇంకా కలవలేదా? బాడీ అనేది కలవడము ఒక మనిషి దగ్గర నేను రామ్ గర్మా వర్మా గానండి డైరెక్ట్ చెప్పడానికి. అచ్చా సిగ్గుపడుతున్నా డైరెక్ట్ చెప్పలేదు కాదు, ఈయన ఒక ఫ్రెండ్ లాగా నేను చూస్తా, స్టార్టింగ్ లో అన్న అని పిలిచాడు ఆయన, ఒక ఫ్రెండ్ లాగా నేను చూస్తాను కానీ ఈయన మీద వేరే ఫీలింగ్ ఎందుకు వస్తుందండి? స్టార్టింగ్ లో అన్న తర్వాత ఫ్రెండ్ అయ్యాం. అచ్చా ఫ్రెండ్ ఇప్పటికైనా బెస్ట్ ఫ్రెండ్. నువ్వు ఎప్పుడు తడమి చేస్తుంటే నాకు డౌట్ వస్తుంది. సత్యవరు ఒక అన్నయ్యతో సమానం, నిలం చూస్తా ఏదో ఫీలింగ్ అనిపిస్తుంది. చెప్పు సత్య, నేను ఎప్పుడైనా ఒక అన్నయ్యలాగా ఒక మా ఫ్యామిలీ మెంబర్ లాగా చూస్తాను, కానీ సత్య దగ్గర అలాంటివి ఏం రాదు. సత్య చూస్తే ఒక ఫ్రెండే, మీలను చూసినా ఏదైనా ఒక ఘోరంగ ఫీలింగ్ వస్తుంది. ఆయనలో పవర్ ఉంది కాదని చెప్పట్లే, కానీ సత్య గుడ్డి. సత్యలో ఏంటంటే ఒక మనిషికి హెల్ప్ చేసే మనిషి కానీ ఒక మనిషి ద్రోహం చేసే మనిషి కాదు. ఏంటంటే కొంచెం కోపం వస్తే అరుస్తాడు, కొంచెం గొడవలు పెట్టుకుంటాడు, ఎక్కువ అరుస్తాడు. తనని ఎవరైనా ఏమన్నా అంటే ఒప్పుకోడు బ్యాడ్గా, ఎవరైనా ఏమన్నా తీసుకోడు, ఆయనకు నా ఇష్టం ఉండదు. అట్లా అంతేగాని మంచి వ్యక్తి, కానీ అందరికి సర్వీస్ చేస్తాడు కదా, భలే అనిపిస్తుంది. ఫుడ్ విషయం నాకు సత్యం నా ఆల్మోస్ట్ 4-5 ఇయర్స్ నుంచి తెలుసు. ఫ్రెండ్ సర్కిల్ గుడ్ కానీ కొంచెం కొంచెం అప్పుడప్పుడు బీపీ లేచినప్పుడు మెంటల్ చేస్తాడు. తప్పదు కదా మరి, బీపీ వచ్చినప్పుడు మెంటల్ చేస్తాడు. అన్ని ఏపీ అంతా వణికిస్తాడా? జీ తెలుగులో ఒక డిబేట్ లో కూర్చున్నాను కదా, అవును అవును మన అవును 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 అప్పుడు మన కరాటే కళ్యాణ్ గారి కరాటే కళ్యాణ్ ఇష్యూలో చాలా ఫైట్ చేశారు. మీరు అందరికి అదే అంటున్నా, అందరికి హెల్ప్ చేస్తాడు, తనకు అవసరం ఉన్నా అయిపోయినా. ఇప్పుడు కరాటే కళ్యాణ్ గారికి హెల్ప్ చేయబోయి తన ఛానల్ పోగొట్టుకున్నాడు, దెబ్బలు తిన్నారా, కొట్టారా మిమ్మల్ని? కొట్టలేదు, యూట్యూబ్ ఛానల్ అయితే హ్యాక్ చేసి నాకు అందులో ఇన్కమ్ బాగా వచ్చింది. అరే అరే, సో ఇట్లా అందరికి హెల్ప్ చేయబోయి అన్ని పోగొట్టుకుంటాడు, దట్స్ గుడ్. నాకు ఆ క్వాలిటీ బాగా నచ్చుతుంది మీలో. ఏ డైలాగ్ తో మీరు ఫేమస్ అయ్యారు ఒకసారి ఆ డైలాగ్ మా కోసం? హాయ్ అండి, నేనండి ఉప్పల్ బాలు అండి, గోవా వరంగల్ బీచ్ కి వచ్చానండి. వరంగల్ అరంగల్ అరంగల్ సెల్ఫీ అది చాలా ఫేమస్. ఒక్కసారి అదే ఫీల్ తో చెప్పాలి. నిజంగా చెప్పాలంటే నా ఫేవరెట్, అసలు నేను ఇంత ప్రజల్లో ఇంత నయనతారల ఫీలింగ్ అయ్యాను, ఈ నయనతార స్థానానికి వచ్చానంటే హాయ్ అండి నేనండి ఉప్పల్ బాలు అండి, గోవాకి వచ్చానండి అరంగల్ బీచ్ లో. నైస్ గోవా బీచ్ బాగుంది, సెల్ఫీ బా ఇట్లా గట్టిగా అరిచానండి. అమెరికా వెళ్ళిపోయింది. దాంతో పాటు హోటల్ మేనేజ్మెంట్ చేసే వాళ్ళు చాలా మంది లాస్ ఏంజెల్స్ ఫ్లోరిడా ఉన్నారు, వాళ్ళు కూడా అడుగుతారు ఈయన కోసం. నేను షాక్ అప్పుడు, అమెరికా వెళ్ళిపోయిందా ఎవరు పని? అందరూ హాయ్ అండి నేను ఉప్పల్ బాలు అండి సెల్ఫీ, అందరు అమ్మాయిలు వీడియోలు పెట్టడము అలా జరిగింది. మంచిగా అనిపించింది నాకైతే. ఆ తర్వాత ఇంకే ఒక డైలాగ్ కూడా ఫేమస్ అయింది, నువ్వు నన్ను ఏం చేయలేవురా. సూపర్ సూపర్, నా ఫేవరెట్ డైలాగ్. అవును, అంటే మొత్తం చెప్పండి అది డైలాగ్, మొత్తం చెప్పండి అది. ఎవరైనా ఏమంటే నువ్వు నన్ను ఏం చేయలేవురా అదే అంట. ఓకే, ఆ మధ్య యాదగిరి గుట్టలో కూడా పెద్ద గొడవ జరిగింది, ఏంటి అసలు అది? యాదగిరి గుట్టలో టిక్ టాక్ ఉన్నప్పుడు మేము ఈవెంట్ పెడదామని, ఫస్ట్ ఇప్పటి వరకు టిక్ టాక్ నుంచి ఎవరు ఈవెంట్ పెట్టలేదన్నారు. మేము ఈవెంట్ పెడదామని ప్లాన్ చేస్తే ఆ ఈవెంట్కు నన్ను చూడనీకి ఒక 40,000 మంది జనాభా అక్కడ రావడానికి టికెట్లు బుక్ చేసుకోవడము అట్లాంటివి, మొత్తం ఇంతమంది రావడం ఏందని మొత్తం అందరూ టికెట్లు ఇప్పుడు ఆన్లైన్లో బుక్ చేసుకుంటారు కదా, బస్సులు ట్రైన్లు అట్లా, బస్సులు టికెట్లు ఎక్కడ నుంచో దూరం నుంచి ట్రైన్ బుక్ చేసుకున్నారంట. 40,000 మంది సీరియస్ గా చాలా పెద్ద గొడవ అయింది. అయితే ఇంతమంది రావడం గుట్ట యాదగిరి గుట్ట యాదగిరి గుట్ట అని మొత్తం కార్లు బస్సులు అన్ని బుక్ చేసుకుంటుంటే జనాలు ఏంది గుట్టకి ఇంతమంది పబ్లిక్ బుక్ చేసుకుంటున్నారు, 23 ఇట్ల తారీఖు వస్తున్నారు ఉప్పల్ వాళ్ళని కలవడానికి అని జనాలు చూసి ఆ ఇన్ఫర్మేషన్ పోలీస్ వాళ్ళకి వెళ్ళిపోయింది. ఈ అబ్బాయిని కలవడానికి ఇంతమంది అంటే ఇంతమంది గుట్టకు వస్తే పోలీసు కంపల్సరీ ఉండాలి, అంతమంది రావడం ఏంది, ఫుడ్ కానీ వాటర్ కానీ గుట్టంతా మొత్తం నిండిపోయి రక్షణ అల్లా అయిపోతుందని చెప్పి యాదగిరి నుంచి పోలీసు వాళ్ళు పిలిపించి, బాలుగారు మీకోసం ఇంతమంది వస్తున్నారు, మీ ఆ ఈవెంట్ చేయొద్దు, ఇంతమంది వస్తే ట్రాఫిక్ జామ్ అయ్యి మళ్ళీ ఎవరైనా యాక్సిడెంట్ల కాళ్ళు గుద్దుకున్న బైక్ల మీద కింద పడ్డా ఏమైనా ప్రాబ్లం జరిగిన మీకు ఇబ్బంది అయితే మిమ్మల్ని జైలు అలా అని పోలీసు వాళ్ళు వద్దు చేయొద్దంటే మనం పిలిచి అలా చేయొద్దంటే తర్వాత నేను వీడియో పెట్టాను ఈవెంట్ చేయలేకపోతే
క్యాన్సిల్ చేసుకుంటున్నాం మేము, ఇట్లా పోలీస్ ఇబ్బందిగా ఉంది అని చెప్తే అప్పుడు చాలా మంది నన్ను వేసుకుని మస్తు తిట్టారు. ఒక్కొక్క టికెట్ బుక్ చేసుకున్నా, ఒకటి బూట్లు బుక్ చేసుకున్నా, ఒక డ్రెస్ బుక్ చేసుకున్నా, ఒకటి వద్దామని 2000 ఖర్చయ్యారు నాకు, ఒకటి 10000 డ్రెస్ కొన్నా, అట్లా ఘోరంగా తిట్టారు. అది బాగా ట్రోల్ అయ్యారు. మిమ్మల్ని మధ్య వరకు కొట్టారు కూడా కదా, ఎందుకు? నేను ఒక ఈవెంట్కి వెళ్తే వెనక నుంచి నా ఫ్రెండ్ ఇట్లా వెనకాల ఇట్లా వెనకాల నా ఫ్రెండ్ ఇట్లా నెత్తి మీద కొట్టాడు. కొడితే వీడియో బాగా వైరల్ అయిపోయింది. అట్లా వైరల్ అయ్యి అందరూ ఇక బాగా ట్రోలింగ్ అయిపోయింది ఇన్స్టాలో. అట్లా వెళ్తే అప్పుడు మా బావని తీసుకెళ్ళి ఇట్లా మా ఫ్రెండ్ వెనక నుంచి ఇలా అని జరిగింది. బావ ఎవరు? ఎప్పుడు బావ బావ అంటారు కదా బావ. నాకు బావలు అంటే చాలా మంది ఉన్నారు, కొంత ఇష్టమైన వాళ్ళు. అట్టిగల భాస్కర్, బాలరాజు, సీస వెంకటేష్, దర్గా చిన్నాబాయి, దర్గా చిన్నాబాయి సీఎం అవుతుందంట? తెలియదండి నాకు, కానీ క్లోజ్ ఇవ్వరు. చాలా మంచి పార్టీ పెట్టాడు. చిన్న పైల్వానే కదా? చిన్న పైల్వాన్. నాకైతే మా డాడీ చనిపోయినప్పుడు మా ఊరికి రావడము, నాకు మా విలే ఊరికి వస్తే అందరూ ఇంత పెద్ద మనిషి మీ ఊరికి వచ్చారని, పెద్ద కాలు అందరు మా ఊరంతా అల్లం అల్లం ఇంతమంది నీకు సరికిలు ఉందని. హైటెక్ సీట్ లోకేష్, దర్గా చిన్నబాయి బాగా రెస్పెక్ట్గా చాలా క్లోజ్గా ఉండేది. మళ్ళా గచ్చిబోలు రాజు బావ, వీళ్ళందరూ బాగా నాకు సపోర్ట్ చేసేవాళ్ళు. ఏ విషయం కన్నా బాగా నా వెనకాల ఉండి వాళ్ళు చూసుకునేవాళ్ళు. అందుకు వాళ్ళని ఎప్పటికీ మర్చిపోలేను. బావా ఎందుకంటావు అందరినీ? బావ ఎందుకంటే అందరూ మామూలుగా అన్నావు, అన్న అన్న అంటాం కదా, నువ్వు బావ బావ ఎందుకంటావు? నాకు అన్నని ఎవరిని అంటాను అంటే సందర్భం వల్ల చెప్పి నాకు బాగా నచ్చి బాగా కమిట్ అయ్యి క్లోజ్ అయితే బావని పిలుస్తాను. మీరు నచ్చారంట అంటే మీరు బాగా నాతో క్లోజ్ గా జర్నీ అంటే నా ఫీలింగ్ లో నేను చెప్తాను. ఇప్పుడు మీరు సరదాగా నన్ను బామ్మడిది అని పిలిచారు అన్నప్పుడు నేను నేను బావని పిలుస్తాను, కానీ నువ్వు నన్ను బామ్మడిది అనొద్దు, అన్న తమ్ముడు అని పిలువ అంటే అప్పుడు నేను నేను అడ్జస్ట్ ఉన్నైతా. నన్ను స్టార్టింగ్ లో రాజు బావా, ఏ సాలే బామ్మడిదిగా అనేటోడు. లోకేష్ కూడా ఏ బామ్మడిదిగా సాలేగా అనేటోడు. అన్నప్పుడు లోకేష్ నన్ను అలా అనొద్దు, జస్ట్ అన్నయ్యలా అంటే తమ్ముళ్ళ అనొచ్చు కదా అన్న అనుకో, అప్పుడు అని అట్ట అయిపోతాడు. అప్పుడు నేను అన్న నువ్వు నన్ను నువ్వు నన్ను బామ్మడిది అన్నప్పుడు నేను బావ అంటే తప్పేముంది, అట్లా నేను బావలా యూజ్ చేసుకున్నాను. కానీ నా ఇష్టంతో మాత్రం నేను బావా అనేది నాకు అనిపించిన వాళ్ళు కొంతమంది. ఇప్పుడు నువ్వు మీరున్నారు, మీరు నాతో క్లోజ్ గా మాట్లాడుతున్నారు, ఇవరు నీ టాకింగ్ ఇవరు ఫీలింగ్ నాకు నచ్చది. అప్పుడు నేను అన్నయ్యలు అనుకుంటే అప్పుడు నాకు నచ్చలేదు. అప్పుడు బిఎస్ గారు అన్నయ్య బావ ఏంది? బిఎస్ గారు నీకు అన్నయ్య చెప్పేశారు బావా అని చెప్పేశారు. కంగ్రాచులేషన్స్ అండి, అంటే మీరు అందంగా ఉన్నట్టు. అందంగా అది ఇంపార్టెంట్ అండి, అక్కడ మందంగా కూడా అక్కడ గ్లామరు అందం అని కాదు. మీరు నవ్వుతో రెస్పెక్ట్ గా మాట్లాడారు, మీరు బాగా కమిట్ అయిపోయారు నాకు. కాబట్టి ఆ విధంగా అనుకుంటే నేను అదే అక్కడ అలా బావా అని పిలిచారు. కమిట్ అయిపోయారా? కమిట్ అయ్యానంటే ఆ విషయం పెట్టుకున్న నో ప్రాబ్లం. అట్లా బావని పిలిచాను నేను లోకేష్, చిన్న అన్న చిన్న మంచి బావని పిలిచి మంచి వ్యక్తి ఇవ్వరు నాకు బాగా ఇష్టమైన లోకేష్. హైటెక్ సీట్ ఉంటాడు వాడు, బామ్మడిది వాడు సాలే అంటాడు, వాడు నాకు బావగా అంట లోకేష్ మంచివాడు వాడు కూడా. ఆయన అక్కడ వాళ్ళనే దున్నాను, ఆయన నన్ను కాదు. దున్నాడు అంటే ఏంటో యూట్యూబ్ ని రన్ చేయడం. ఆయన పెద్ద పెద్ద లెజెండ్ తో చేశారంటే మనం ఎంత ఉప్పల్ వాళ్ళతో సమానం. ఉప్పల్ బాలు కూడా ఎందుకంటే వాళ్ళు వాళ్ళందరూ వాళ్ళ వాళ్ళ ఫీల్డ్. అంటే నేను నేను ఏ విధంగా ఇష్టపడతాను అంటే చాలా అంటే ఇప్పుడు నన్ను చాలా మంది యూట్యూబ్ లో నేను ఒక 200-300 ఇంటర్వ్యూలు ఇచ్చాను. చిన్న ఛానల్కి ఇచ్చాను, పెద్ద పెద్ద ఛానల్కి ఇచ్చాను, టీవీ 9కి ఇచ్చాను, T5కి ఇచ్చాను, పెద్ద పెద్ద టీవీ పెద్ద ఇక హైదరాబాద్ అంటే పెద్ద టీవీ 9 అంటే తోపు, దాంట్లో నాది గంట ఉంటుంది ఇంటర్వ్యూలు. అడిగే క్వశ్చన్లా కొంతమంది అఫీషియల్గా అడుగుతారు. మొన్న సుమన్ టీవీలో నేను ఇంటర్వ్యూ ఇస్తే
చాలా మంది ఏమని కామెంట్స్ పెట్టారు అంటే ఉప్పల్ బాల్ ఇన్ని రోజులకు నువ్వు మంచి ఇంటర్వ్యూలో మంచి మాట్లాడినావు అంటే ఇదే ఇంటర్వ్యూ టోప్ ఇంటర్వ్యూ అని పెట్టారు. ఎందుకంటే ఆమె అఫీషియల్గా అడిగితే నేను అఫీషియల్గా మాట్లాడాను, మీరు కూడా అఫీషియల్గా అడిగారు కూడా అఫీషియల్గా మాట్లాడారు. అదే మీరు డిఫరెన్స్గా అడిగారనుకో అప్పుడు మీకు మాకున్న తీరు మీకున్న ఇల్వ మీకుంటుంది. మీరు నన్ను అఫీషియల్గా అడిగారు కాబట్టి మీకు కూడా చాలా మంది ఏమంటారు వా సూపర్ అని పెడతారు. ఎందుకంటే మీరు పద్ధతిగా అడిగితే నేను ఎక్స్పర్ట్గా చెప్పాను, అంతవరకు ఇంపార్టెంట్. అది నేను ఫీలింగ్ ఇట్లా. వెరీ గుడ్, వెరీ గుడ్ బాల్. అంటే మీ మంచి మనసు ఈరోజు టాలెంట్ అందరికీ ఉంటుందబ్బా, ఎవరికైతే మంచి మనసు ఉంటుందో వాళ్ళు ముందుకెళ్తారు. సో అందుకే బాలు ఈరోజు కూడా అలా స్టార్గా నిలబడిపోయాడు. వండర్ఫుల్, వండర్ఫుల్. సో సత్య, మనం బాలుకి మీ టిక్ టాక్ స్టార్స్, మీ సోషల్ మీడియా స్టార్స్తో విషస్ చెప్పాలి. ఎవరితో చెప్పిస్తారు? నాకు వాళ్ళు ఆల్రెడీ చెప్పారు, పెద్ద పెద్ద లెజెండ్తో చెప్పాలనుకో. అంటే మనకు ఈ కెమెరా ముందు వాళ్ళు ఎలా మిమ్మల్ని విష్ చేస్తారు? ఓకే, అది మాకు అది కావాలి. మీరు సీక్రెట్ ఏమేమో చేసుకుంటారు, ఏమేమో మాట్లాడుకుంటారు? ఆల్రెడీ బాలుకి చంద్రమోహన్ గారితో, రమ్మప్రేమ గారితో, బాలచంద్ర గారితో అందరితో చెప్పించారు. ఓ వండర్ఫుల్, వండర్ఫుల్. రమ్మన్నారు కూడా సన్మానాలకి. అవును, రమ్మన్న సాల్సాలు వెళ్ళలేదు, ఈసారి వెళ్తాను. రమ్మప్రేమ గారి ఇంటికి వెళ్తాం త్వరలో. ఓకే, గుడ్. ఆల్రెడీ కలిసాను ఒకసారి రమ్మప్రేమ, వీడియో కూడా చేసుకో. వైజాగ్ వచ్చారు అప్పుడు తీసుకెళ్ళాను. రాకేష్ మాస్టర్ చేస్తున్నాను. ఓకే, ఇంటర్వ్యూలు తీసుకుంటారు కదా, ఇప్పుడు యాంకర్లు చాలా మంది ఉన్నారు దేశంలో. కొంతమందికి మంచి గుర్తింపు వస్తుంది, కొంతమంది అంటే కష్టపడ్డ వాళ్ళకే ఏదైనా ఫలితం దక్కుతారు అన్నట్లు. మీ కూడా ఇంటర్వ్యూ నేను చూస్తుంటే బాగా మాట్లాడతారు, పెద్ద పెద్ద లెజెండ్తో చున్నీకే లడ్డుకుండా ముద్దుకుంటారు. కానీ మీ స్మైల్ బాగుంటది. అవునా? అప్పుడు ఆయన ముందే అంటే ఆయన జెలస్ ఫీల్ అవుతాడు. ఆయన అలా ఎప్పుడు ఫీల్ అంటే నేను ఉన్న ఓపెన్ గా చెప్పుకుంటున్నాను. మీ స్మైల్, ఆయన ప్రమోట్ చేసే వ్యక్తి నేను ఎందుకు ఫీల్ అవుతాను సార్? అంటే మీరు ఒక రిలేషన్ లో ఉన్నారు కదా, మళ్ళీ ఫీల్ అవుతారు. మా రిలేషన్ ఒక ఫ్రెండ్షిప్ సర్కిల్ ఏ, కానీ వేరే రిలేషన్ కాదు. మీరే చెప్పారు ఫ్రెండ్స్ అని చెప్పి. yes ఫ్రెండ్స్, ఫ్రెండ్స్ yes. బై హార్ట్ బై బాడీ అని మీరే చెప్పారు. నాకే తెలుసు బెస్ట్ ఫ్రెండ్స్ వరకే. ఐ డోంట్ అండర్స్టాండ్. సత్యం చూస్తే అన్నయ్యతో సమానం. ఓకే, మిలన్ చూస్తే బావతో సమానం. రైట్, మరి లాఫింగ్ సింగర్ బేబీ గారికి ఫోన్ చేస్తా. ఆ చెయ్యండి, మంచి పాట కూడా పాడించండి. బేబీ అక్క. హలో బేబీ అక్క, నమస్తే. నమస్తే అండి. నేను వైజాగ్ సత్యను. నేను సింగర్ బేబీ అండి. ఓకే ఓకే. అది ఈరోజు ఉప్పల బాలు బర్త్డే, ఒక స్టూడియోలో ఉన్నాము. చిన్న పాట పాడి విషయం చెప్పి బాలు మాట్లాడు అక్కతో. అక్క నమస్తే. అక్క నమస్తే అమ్మ. నమస్తే. నా బర్త్డే అక్క ఈరోజు. థ్యాంక్ యూ సో మచ్ అక్క. పాట, చిన్న పాట బాలు కోసం. బాలు కోసం పుట్టినరోజు జేజేలు గాని, ఈనాడే బాబు నీ పుట్టినరోజు గాని. ఓకే. పుట్టిన రోజు జేజేలు చిట్టి పాపాయి. అవ్వబ్బా. పుట్టిన రోజు జేజేలు చిట్టి పాపాయి. నీకు ఏటేటా ఇలాగే పండగ జరగాలి. పుట్టిన రోజు జేజేలు చిట్టి పాపాయి. ఉప్పల్ బాలు గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు. మీ ఇద్దరు ఫ్రెండ్షిప్ మీద, ఫ్రెండ్షిప్ మీద, ఫ్రెండ్షిప్ మీద ఒక పాట పాడండి. మీ ఇద్దరు ఫ్రెండ్షిప్ అక్క. నిజంగా థాంక్యూ సో మచ్ సింగర్ బేవక్క. థాంక్యూ సో మచ్ అక్క. థాంక్యూ. కానీ నిజంగా అక్క, మీ ఇంటికి వచ్చిన ఎంత రెస్పెక్ట్ గా మాకు చూసుకున్నావో నిజంగా అక్క. హ్యాండ్సమ్, నిజంగా థాంక్యూ సో మచ్ అక్క. అక్క అలాగే మన ఇద్దరం, నువ్వు నాకు దేవుడి ఇచ్చిన అక్క అని చెప్తాను ప్రతి ఇంటిలో. నా కోసం కూడా ఒక చిన్న పాట. తమ్ముడు కోసం. తమ్ముడు కోసం ఏం పాడాలి? ఏదైనా స్నేహం కోసమైనా పాడండి, పర్లేదు. స్నేహం కోసం. ఎన్నెన్నో జల్మల బంధం. అది పాడండి. ఎన్నెన్నో జల్మల స్నేహానికి పెంచింది. స్నేహానికన్న మట్టి మనిషినండి నేను. ఆ పాట పాడండి, నీ ఫేవరెట్ ఫేమస్ అయిన సాంగ్. ఇంకా మైక్ దగ్గర పడుతుంది. వైరల్లో నా తమ్ముడు చక్కగా నన్ను
ఎంతో హ్యాపీగా సంతోషంగా ఆ పాట మమ్మల్ని ఇద్దరిని కలిపింది కనుక నేను నా తమ్ముడి కోసం మట్టి మనిషి అంటే మట్టి మనిషి పంట చేడు థ్యాంక్ యూ సో మచ్ అక్క, థ్యాంక్ యూ, లవ్ యూ అక్క. నువ్వు నాకు దేవుడు ఇచ్చిన అక్క. బిఎస్ గారు నాకు సోషల్ మీడియాలో ఫస్ట్ సెలబ్రిటీ ఫ్రెండ్ అంటే మా అక్కే అక్కని. అప్పుడు సీఎం చంద్రబాబు నాయుడు గారు, చిరంజీవి గారు, ఎస్ జానకమ్మ గారు, ఎంతో మంది వాళ్ళ ఇంటికి ఆహ్వానించి సన్మానం చేశారు. విదేశాల్లో కూడా షోలు ఇచ్చారు. అలాగే గ్రేట్ బాలసుబ్రహ్మణ్యం గారితో పాట కూడా పాడారు. మీరు మాట్లాడండి. బిఎస్ గారు అని చాలా పెద్ద జర్నలిస్ట్ అక్క. ఒకప్పుడు ఈటీవీని దున్నేశారు, ఇప్పుడు సోషల్ మీడియాని దున్నేస్తున్నారు. ఆయన నెక్స్ట్ మీకు ఇన్వైట్ చేస్తున్నారు మాట్లాడారు. అమ్మా నమస్తే. నమస్తే అమ్మా, చాలా సంతోషం. మీలాంటి గొప్ప సింగర్ ఇవాళ మన షోలో బాలు కోసం పాట పాడడం చాలా గొప్ప విషయం అమ్మా. థ్యాంక్ యూ సో మచ్. అట్లాగే నెక్స్ట్ మన ఇంటర్వ్యూకి మీరు రావాలి, మాకు అవకాశం ఇవ్వండి, మీ ఇంటర్వ్యూ చేసే అవకాశం ఇవ్వండి. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ. ఇలాంటి సెలబ్రిటీలు చాలా మంది వస్తుంటారు, తొక్కేస్తున్నారు. కానీ ఇలాంటి వాళ్ళని మరి తొక్కకుండా లేపితే ఇంకా బాగుంటారు నా ఫీలింగ్. ఎందుకంటే చాలా మంది ఫేమస్, నాకన్నా ముందు నుంచి ఫేమస్ అయిన కూడా చాలా మంది ఇప్పుడు ఆఫర్స్ లేకుండా ఇంట్లో కూడా మళ్ళా వాళ్ళు ఏ పని చేసుకోలేకుండా అలా ఉంటున్నారు. వాళ్ళ కూడా మంచి అవకాశం కోరుకుంటున్నారు. నాకు ఈ సోషల్ మీడియాలో పాటలు పాడాలని ఒక కోరిక కలిగింది, ధైర్యం కలిగింది. అక్క వాళ్ళని డాన్స్ చేయాలని ఒక ధైర్యం కలిగింది అంటే బాలు. బాలు వల్ల సరే డాన్స్ చేస్తున్నానంటే ఒక మంచి పాట పాడను. నేను ఫీమేల్ వాయిస్ లో బాగా పాడాను. ఏ సూపర్. ఇంకా నీ మీద నాకు హిదయో అందం నీ దాచలేను పదయో గిసిగాడికి చుల్లాయే చలిగాడి చిచ్చాయే చేయించు నీ మర్యాద నీ మీద నాకు మనకి బ్రతుకే హాయి నీ వంటి బాబా మనులు దొరికే వరకే ఈ బ్రహ్మచారి కథలు కలుపు చేయి. రెండు వాయిస్లు వస్తాయా అంటే లేడీ అండ్ జెంటల్? ఫీమేల్ అండి. అరే ఒకసారి అదొక్కటే వేరే పాట. నమో వెంకటేశ నమో తిరుమల మహానందమాయే ఓ మహాదేవ దేవా. నమో వెంకటేశ నమో తిరుమలేశ నరకతుల్యమౌ ఈ భువి స్వర్గము చేయవయా. నరకతుల్యమౌ ఈ భువి స్వర్గము చేయవయా. మనుజులు నిన్ను చేరే చాలని. సూపర్ సూపర్. అదే అంటే డ్యూయల్ అట్లా కుదరదా? అంటే ఒకసారి వెంట వెంటనే అట్లా నెక్స్ట్ టైం ట్రై చేస్తాను. సూపర్ సూపర్ సూపర్. ఈ పాట పాడతాను ప్లీజ్, ఒకటి పాడండి. కానీ నన్ను చాలా మంది సింగర్ అనుకోరు. నేను అనుకుంటా, నేను నమ్ముతున్నా. నా లైఫ్ లో నేను 10th క్లాస్ లో ఇంటర్ చేశాను ప్రజ్ఞ కాలేజ్ లో. ఆ ఇంటర్ చేసినప్పుడు నేను ఒక సాంగ్ పాడాను అట్లు. ఆ పాట పాడితే నిజంగా చెప్పాలంటే ఆ ఫస్ట్ ప్రైజ్ నాకే వచ్చింది. ఎందుకంటే అక్కడికి చాలా అమ్మాయిలు పాడారు, అబ్బాయిలు పాడారు, పాటలు అందరు పాడారు. అంటే ఎవరెవరు పాటలు పాడాలో వాళ్ళ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళ పేర్లు రాయండి, డాన్స్ ఎవరెవరు చేస్తారో వాళ్ళ పేర్లు ఇవ్వండి అని అన్నారు మా కాలేజ్ నుంచి. నేను ఏదైనా ఫస్ట్ డాన్స్ అంటే నాకు పిచ్చి కాబట్టి నేను కూడా ఎప్పుడైనా సాంగ్ పాడాలని అనుకున్నప్పుడు నేను కూడా నా పేరు ఇచ్చాను అన్నట్లు. చాలా అందరూ పాటలు పాడారు, నేను కూడా పాట పాడాను. కానీ అందరు పాడిన పాట కన్నా నా పాటకి అవార్డు వచ్చింది, ఫస్ట్ ప్రైజ్ ఇచ్చారు. అందరు ఫస్ట్. అసలు ఏంది ఉప్పల పాలకి ఏడు పాట కానీ నాకన్నా అందరు మంచి పాడారు. కానీ నేను
ఈ చిత్రమైన టైం మనిషిని కదా, నేను అందలా వాడితే జనాలు చూడరని చెప్పి డిఫరెన్స్ గా పాడాను. అప్పుడు నాకు మైక్ ఇచ్చారు, నేను ఒక పాట వేసుకున్నాను. ఆ పాటకు సప్పట్లు, సార్వాలు నవ్వడము, కేకలు, ఇజిల్స్, అసలు నేనే మైండ్ బ్లో అయిపోయింది. అప్పుడు నేను పాట పాడాను. ఇది చాలా మంది, ఎందుకంటే నా గొంతుకు చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు, చాలా చచ్చిపోతారు కూడా నా ఫ్యాన్స్ అంటే. అప్పుడు మేడం ప్లీజ్ దర్చుకోవద్దు మీరు, డిస్క్లైమర్, గుండె జబ్బుల వాళ్ళు దూరంగా ఉండండి, ఆరాడి మీరు కమ్ట్ మీరు కమ్ట్ అయిపోతారు ఈ పాటకు. అవునా దేవుడా, మీ అందరికోసం నేను పాట పాడతాను. రైట్. మసక మసక చీకటిలో మల్ల తోట వెనకాల మా పటీల కలుసుకో, నీ మనసైందరి దొరుకుతుంది. ఓకే అయ్యా నా దేశం వచ్చిన వాడా, నా చుట్టూ తిరిగేవాడా. మసక మసక చీకటిలో మల్ల తోట వెనకాల మా పటీల కలుసుకో, నీ మనసైందరి దొరుకుతుంది. ఓకే నా దేశం వచ్చిన వాడా, నా చుట్టూ తిరిగేవాడా. ఆనందం కావాలైతే అయితే అయితే మసక మసక చీకటిలా మల్ల తోట వెనకాల మా పనేల కలుసుకా. సూపర్. అసలు అంటే చాలా మంది ఇప్పుడు ఒకే తీరుగా పాడితే ఎవరు గుర్తించరు. అంతే కదా, అవును. ఇప్పుడు నా నోరు కూడా జనాలు ఉంటారు ఫ్యాన్స్. అవును, 100% అందులో పాడను, డిఫరెన్స్ గా పాడతా. ముందుగా కాదు పాడింది, సూపర్ సూపర్. అలా నేను ఇలా పాడేవాడిని. ఒకటే పాట వచ్చా, ఇంకోటి వచ్చా? నాకు ఈ పాట ఫేవరెట్, ఇంకో పాట వచ్చు. పాట పాడతాను, ఎక్కడికి వెళ్ళినా గానీ అమ్మ పాట పాడమంటారు చాలా మందికి ఇష్టం. ఇంకా పాట నేను వాడలేదు ఇంకా. అమ్మా పిలిచి పిలిచి గుండె పిండకురా, ఆకులన్నీ నన్ను ఏడిపించకురా, గర్భగుడి లాంటి అమ్మ ఒడి పాము పడగైందిరా, చెప్పలేని గుండె కోత ఇది కాస్త జాలి పడరా. అమ్మా పిలిచి పిలిచి గుండె పిండకురా, విషము కూడా అమృతమే అమ్మ తాకితే, ఈ తల్లి పాలు విషమురా నువ్వు తాగితే. అంటారా నీ కన్న తల్లిగా చేశాడు రా బ్రహ్మ, ముద్దు ముచ్చటలు తీర్చగా నోచుకొని జన్మ. రమ్మన లేను చేరగలేను శిలను నేనురా, పిలిచి పిలిచి గుండె పిండకురా, గడప గుడి లాంటి అమ్మ ఓడి కాస్త జాలి చూపరా. ఈ పాట నేను సత్యం చూసి నేర్చుకోనీ కడుపు నింపుకో, ఒంటరితనమే తోడుగా నడక నేర్చుకో, సింహరాశిలో పుట్టిన సూర్యుడే నీవురా, నిన్ను మోసి కన్న ఆశలే నీకు దీవెన బగా, అందరి కంటి కాంతిగా మారి ముందుకు సాగరా. అమ్మా పిలిచి పిలిచి గుండె పిండకురా, ఆకులన్నీ ఏడ్చి నన్ను ఏడిపించకురా, గర్భగుడి లాంటి అమ్మ ఓడి పాము పడగైందిరా, చెప్పలేని గుండె కోత ఇది కాస్త జాలి పడరా. బా సీరియస్ గా సత్య, హ్యాట్స్ ఆఫ్. ఎందుకంటే ఆ ఫీల్ అద్భుతం. నిజంగా మీ అమ్మని తలుచుకొని పాడారు, లేదంటే మీరు అమ్మగా ఫీల్ అయి పాడారో గానీ సీరియస్లీ కదా. బాబా బాబా వండర్ఫుల్. నువ్వు ఎప్పుడు విన్లా? సీరియస్ కాదు, అవును. ఆ పాట నాకు తెలుసు, మీ నోట్లోంచి నేను వినలేదు అంటున్నా. రైట్. సో బాలుగారు మీరు నెక్స్ట్, మీ ఫేవరెట్ సాంగ్.
నేను ఎప్పుడు మా బావ కోసం పాడుతుంటాను. బావల కోసమా బావ కోసమా? బావల కోసం కాదు, బావల కోసం అనుకో, మీ కోసం అనుకో. ఓ షిట్, ఓకే రైట్. మనసున ఉన్నది చెప్పాలని ఉన్నది మాటలు రావి ఎలా, హతనిని చూస్తే రెప్పలు ఆయిపోన, ఎదురుగా చూసాలి ఒకసారి చెడిసేరు అంతే. వా వా వా, చెరిచేరా చెరిచారా? చిత్ర గారి కంటే బాలు బాగా పాడుతున్నాడు. సీరియస్ లా బాలు చిత్ర గారు, మీరు ఎక్కడెక్కడో కొడుతున్నారు, తెలియక కొట్టారు, దాన్ని రివర్స్ తీసుకుంటారు. సీరియస్లీ అబ్బా చాలా బాగా ఎంటర్టైన్ చేశారు. నాకు మన స్మైలింగ్ స్టార్ తో ఒకసారి విషెస్ చెప్పిస్తారా? లాఫింగ్ స్టార్. ఆ లాఫింగ్ స్టార్, yes. ఇవాల మన సోషల్ మీడియా స్టార్స్ అందరూ బాలికి విషెస్ చెప్పాలి, అది మన కాన్సెప్ట్. yes yes, మీ లీడర్ కూడా కదా లాఫింగ్ స్టార్. ఫోన్ ఎత్తలా? ఇడిపోయారు ఇద్దరు. ఎవరు ఎవరు? నిన్ననే ఫోన్ చేశాడు. ఆ కామెడీ బైట సైడ్ రిలేషన్స్ కూడా నడిపిస్తుంటాడా? విడిపోవడాలు కలుసుకోవడాలు ఏం చేస్తుంటాడు? ఏం చేస్తాడు? హాయ్ ఫ్రెండ్స్ బాగుంటాడు. ఆ పాట పెట్టుకున్నాడు లాఫింగ్ స్టార్. బాగున్నావా? ఇగో ఉప్పులు బాలు, బర్త్డే ఒక స్టూడియోలో ఉన్నాం, విషయం చెప్పాలి నీ స్టైల్లో. ఇగో బాలుకి ఇస్తున్నా, మాట్లాడు బాలు. హలో, చెప్పు బాలు. నేను ఉప్పల్ బాలు. ఏంటిరా, అసలు ఫోన్ లేదేం లేదు, మిస్ అయ్యావు. ఎప్పుడు వస్తున్నా హైదరాబాద్? లేదురా, రా. కేక్ ఎందుకు నీకు? అన్ని అన్ని అంటే కదా నా బర్త్డే. హ్యాపీ న్యూ ఇయర్ ఉప్పల్ బాలు. హ్యాపీ న్యూ ఇయర్ కాదురా నా బర్త్డే. హ్యాపీ బర్త్డే చెప్పు. బర్త్డే బాలు, బర్త్డే. హ్యాపీ న్యూ ఇయర్ పోయింది, నా బర్త్డే చెప్పు. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఉప్పల్ బాలు బర్త్డే, అందరూ బర్త్డే విజెస్ తెలియండి. ఉప్పల్ బాలు తరపు నుంచి, వన్ సెకండ్ లాఫింగ్ సార్ తరపు నుంచి, లాఫింగ్ సార్ సార్ తరపు నుంచి, ఉప్పల్ బాలు ఇలాంటి బర్త్డేలు మరి ఇంకెన్నో జరుపుకోవాలని చెప్పి మేము మనస్ఫూర్తి కోరుకుంటున్నాం. ఓకే బాయ్ ఫ్రెండ్. పేమెంట్ కట్. ఓకే లాఫింగ్ సార్, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సో మచ్. ఒక ఇంటర్వ్యూ ఉన్నాము బిఎస్ టాక్ షో అని, నెక్స్ట్ నువ్వు రావాలి అక్కడికి. బాయ్ బాయ్, థ్యాంక్ యూ. సూపర్ సూపర్. ఇంకేమన్నా మన జబర్దస్త్ అప్రావ్ గారు చేద్దామా? వెరీ గుడ్. అంటే వాళ్ళు షూటింగ్ ఉంటే వస్తారు. అదే, ఓకే ఓకే. మన ఎవరు వీలైతే వాళ్ళతో చెప్పిస్తే బాగుంటది కదా. నాకు ఇవ్వు షూటర్లు, నావని చెప్పకు, నా బర్త్డే చెప్ప. అంతే అంతే, వాళ్ళు ఏం చెప్తారు దాన్ని బట్టి మాట్లాడుతాం. అది ముందు ముందే చెప్తావు, ఇక నువ్వే మాట్లాడు మొత్తం. నేనే ఎందుకు ఇక నీ మొబైల్ నుంచి చేయొచ్చు మరి. చేద్దాను ఎవరన్నా పెట్టే, నేను చేస్తాను. ఇంకోతుంది నాకు అన్నా. అన్నా నమస్తే అన్నా. ఇగో ఉప్పల బాలు బర్త్డే, మాట్లాడండి, విషయం చెప్పండి. ఉప్పల బాలు, ఉప్పల బాలు చెప్తా డాడీ. ఆయన అన్నా పుట్టినరోజు శుభాకాంక్షలు మై డియర్ అబ్బాయి బాలు. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సో మచ్. డాడీ బాగున్నారా? బాగున్నారా డాడీ? ఎక్కడున్నారు? థ్యాంక్ యూ సో మచ్ డాడీ. ఆ బర్త్డే గురించి ఏం కాదు, కట్ చేశాడు. మళ్ళీ జబర్దస్త్ గురించి అడిగితే బాగుండదు, ఎందుకంటే మనం ఫోన్ చేసి ఇప్పుడు మాకు ఎక్స్పెక్ట్ ఇస్తాడు, అవన్నీ అడిగితే మళ్ళీ బాగుండదు. నా బర్త్డే వరకే వాడుకుంటా. ఓకే ఓకే. ఇంకెవరున్నారు? మీరే ఉన్నారు, నేను ఎలాగో చెప్తాను. హలో, నేను ఉప్పల్ బాలు. ఈరోజు నా బర్త్డే. హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ సో మచ్, అందుకే నాకు వీడియో కోసం కాల్ చేసా. లేదబ్బా, మా మదర్ ఒంట్లో బాగలేదు, కొంచెం నేను సిచ్యువేషన్ మంచిగా లేదు. ఓకే, నో ప్రాబ్లం. నీ నోట్తో చెప్పావు కదా, అది నాకు చాలు, పర్వాలేదు. ఇది నీ నెంబరా? నా నెంబర్ ఇది. సరే, సేవ్ చేసుకో. ఓకే, ఫీడ్ చేసుకో అక్క, హైదరాబాద్ వచ్చి కాల్ చేయక్క. సరే, ఓకే, థ్యాంక్ యూ సో మచ్, బాయ్. జబర్దస్త్ రాజమౌళి చేస్తాను. ఏ రాజమౌళి? జబర్దస్త్. జబర్దస్త్ రాజమౌళి ఎవడు? నేను రాజమౌళి నీ ఫోన్ ఇస్తానేమని షాక్ అయ్యాను. మై గాడ్, నువ్వు అప్పుడప్పుడు నాకు బాంబు లేకు. జబర్దస్త్ రాజమౌళి అంటే ఎవరు?
ఆర్టిస్ట్ తాగుబోతు రాజమౌళి తాగుబోతు లాగా చేస్తాను. నేను రాజమౌళి అంటే అమ్మో నీ రాజమౌళి నీ ఫోన్ ఎత్తారంటే ఇంటికి నేను వెళ్తాను తెలుసా, హోటల్ చూపించాలా, ఇంటికి వెళ్తావు రాజమౌళి. నేను వైజాగ్ సత్యాను. బాగున్నా బాగున్నా. ఇగో బొప్పల బాలు బర్త్డే కొంచెం విశేషం చెప్పవా, మాట్లాడు. హలో, థ్యాంక్ యూ సో మచ్. బాగున్నారా? థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సో మచ్. లవ్ యూ. దొరబాబు ఉన్నాడా? తాగుబోతు స్టైల్ చెప్పాలి. హలో దొరబాబు గారు, ఎలా ఉన్నారండి? ఏంటి నా బర్త్డే ఈరోజు? ఐ లవ్ యూ, థ్యాంక్ యూ సో మచ్. దొరబాబు, నువ్వు వస్తే అన్ని ఎప్పుడు వస్తావు? పర్సనల్ విదేశీ అమ్మే. హైదరాబాద్ అమ్మకి ఫోన్ చేస్తున్నా. ఎవరైనా అంతే కదా, సీక్రెట్ మెయింటైన్ చేస్తారు. ఏదో మీరు ఇప్పుడు ఇట్లా ఉన్నారు కాబట్టి చెప్పలేకపోతున్నారు, సైడ్కి వచ్చి చెప్పంటే రారా. హలో అమ్మా, నేను వైజాగ్ సత్యాను. ఇగో ఒక బాలుకి బర్త్డే కదా, కేక్ కట్ చేస్తున్నాము, విషెస్ చెప్పు పుప్పల బాలుకి. మాట్లాడు బాలు. మమ్మీ నమస్తే. వెరీ వెరీ నమస్తే. మరి కొత్త సంవత్సరం ఇష్యూ, హ్యాపీ న్యూ ఇయర్. ఫ్యామిలీ అంతా నిండు నూరేళ్ళు ఆయువారితో చల్లగా ఉండాలని నేను మనస్ఫూర్తిగా బాబాను కోరుకుంటాను. షిరిడి వెళ్తాను, నా ఉప్పల బాలు చల్లగా ఉండాలని నేను కోరుకుని దానం పెట్టుకుంటాను సత్యాన్ని కూడా. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ అమ్మా, నమస్తే, థ్యాంక్ యూ సో మచ్. అక్కడ ఉంటే వద్దునమ్మా, నేను రాజమండ్రిలో ఉన్నానమ్మా. ఓకే ఓకే అమ్మా, థ్యాంక్ యూ. సరేనా? సరే అమ్మా. అదే బిఎస్ టాక్ షో ఉంది కదా, బిఎస్ టాక్ షో, బిఎస్ గారు, మీరు వినాయకుడు అని పెట్టారు పేరు. ఆ వినాయకుడు గారు ఇంటర్వ్యూలు ఉన్నాము, అందరు కాల్స్ చేస్తున్నాము కావాల్సిన వాళ్ళందరికి. మన ఇద్దరు ఫ్రెండ్సే కదా, మీ ఇద్దరికి ఏంటి గొడవలు అని అడిగారు. మన ఇద్దరు ఫ్రెండ్సే కదా, అదే చెప్పినా మా ఇద్దరికి ఏం గొడవ లేదంటే. న్యూ ఇయర్ కేక్ కూడా హ్యాపీ కట్ చేసుకున్నాము బిఎస్ గారు అని చెప్పిన. ఇంకా మాట్లాడండి బిఎస్ గారితో. అమ్మా ఎలా ఉన్నారు? మోసం చేసాడని చెప్పారు కదా మధ్య. లేదండి లేదు లేదు అప్పుడు వేరే, ఒక్కరోజే ఊరికే మేము చిన్న గొడవ అండి. అంత ఏంటి కదా, నేను వాళ్ళు తెలియకుండా ఫోటో తీసుకున్నా టిక్టాక్ సార్లు వచ్చారని. వస్తే అది మన ఖత్తర్ బాప ఈ వీడియో ఎట్లా తీసేసింది అంటే నా మీద కొంచెం కయ్యం అంటే అప్పటికప్పుడు డిలీట్ చేసుకున్నాడు అంతే. దర్శనం ఏం పర్లేదు అంతే. అంతేనా? తర్వాత ఉప్పుడు బాలు వచ్చేసి అమ్మ తప్పు మాట్లాడకుండా ఉండకూడదు రండి అమ్మ అనేసి కలిపేసాడు రెండు రోజు. అవునా? కాదు ఉప్పుడు బాలు ఆ రోజు మిమ్మల్ని అది షోకి తీసుకెళ్తాను తీసుకెళ్లకుండా మధ్యలో వదిలేసిపోయాడు కదా. ఉప్పల బాలు అండి, ఉప్పల బాలు అసలు నన్ను ఎప్పుడు ఎక్కడ తీసుకెళ్తాను అనలేదండి. లేదండి టిక్ టాక్ సార్లు తన మాస్క్ తో మాట్లాడుతుంటే నేను వీళ్ళందరికీ ఫోటో తీసుకున్నానండి. నాకు ఇష్టం, నన్ను తీసుకుంటారు అంటే నేను వాళ్ళు తీసుకున్నానండి. అవునా? ఉప్పల బాలు ఎలాంటి వాడమ్మా, మంచోడేనా? అయ్యో చాలా మంచిది. నా మెంటాలిటీ ఒక జోలికి వెళ్ళడం ఏమన్నా అంటే మొత్తం అయిపోతారండి. నలిపేస్తాడు అన్నారా, అందరినీ కలయేసుకుంటాడు, నేను కలయేసుకుంటాను. తన మెంటాలిటీ అంతే, నా మెంటాలిటీ కూడా అంతేనే. ఓకే ఓకే అమ్మ, బాలు కోసం అలా పాట పాడతారా? ఏంటండి బాలుకు బర్త్డే సందర్భంగా అలా పాట పాడతారా? నేనండి. ఏం పాట అండి? ఏదైనా బాలు బర్త్డే పాట. ఈనాడే బాబు నీ పుట్టినరోజు ఆ పాట పాడు. ఏంటమ్మా? ఈనాడే బాబుని ఆ పాట పాడు. రెడీ? నాడే బాబుని పుట్టినరోజు, తిన్ని బాబు ఎదిగితే కన్నవారికి ఆనందం, నెల వంక పెరిగితే నింగికే ఒక అందం, తిన్ని బాబు ఎదిగితే కన్నవారికి ఆనందం, నెల వంక పెరిగితే నింగికే ఒక అందం. చుక్కలు వేరైన గాలి చంద్రుడొక్కడే, చుక్కలు వేరైన గాలి చంద్రుడొక్కడే, తనకు తాను సుఖపెడితే తప్పుగా కున్న, తన వారిని సుఖపెడితే ధన్యతయు నాన్న. ఈనాడే
అంటే హైదరాబాద్ అమ్మ అంటాం కానీ అది బ్రాండ్ నేమ్ నాకైతే ఇంట్లో అయితే అక్కనే పిలుస్తా అక్క మీ ఇద్దరు ఏజ్ కూడా సేమ్ బ్రాండ్ అయితే మాత్రం హైదరాబాద్ అమ్మ బ్రాండ్ థ్యాంక్ యూ అమ్మ బాయ్ థ్యాంక్ యూ ఫర్ యువర్ బ్లెస్సింగ్స్ ఫర్ మై ఫ్రెండ్ ఉప్పల్ బాలు 100% బాయ్ మా అబ్బాయి సమానుడు ఉప్పల్ బాలుకి వీడియో అప్పుడు వీడియో పెట్టాడు జన్మదిన శుభాశీస్సులు శుభాకాంక్షలు వావ్ మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే ఉపల్ బాలు గాడ్ బ్లెస్ యు నాన్న ఎంజాయ్ యువర్ లవ్లీ బర్త్డే నేను బాబాయ్ అప్పారావు జబర్దస్త్ ఆర్టిస్ట్ గాడ్ బ్లెస్ యు వండర్ఫుల్ వండర్ఫుల్ అబ్బా నీ మంచితనమే నీకు అంతా తీసుకొస్తుంది వెరీ గుడ్ వెరీ గుడ్ సో ఇంకా బాలు ఏంటి నీ టార్గెట్స్ ఏంటి నెక్స్ట్ నా టార్గెట్ ఇగోండి ఇది చూపి దగ్గర నుంచి చెప్పండి చంద్రమోహన్ గారు నుంచి చెప్పించా ఆహా వావ్ నాకైతే మిలియన్స్ పోయింది ఆ వీడియో ఓ వావ్ బా ఎంత బాగా చెప్పాడు తెలుసు కదా ఆయన లివింగ్ లెజెండ్ అండ్ లక్కీ హీరో చంద్రమోహన్ గారు చంద్రమోహన్ గారితో ఏ హీరోయిన్ నెంబర్ వన్ వాణిశ్రీ గారు అవని వన్ సెకండ్ శారద గారు మా బావ ఫోన్ చేస్తుంది జయసుధ గారు అవని ఎవరా బావ ఏంటా కథ మా బావ సొంత బావ అచ్చా అయితే నా ఫీలింగ్ ఏంటంటే ఇప్పుడు మా లాంటి ఫేమస్ అయ్యే వాళ్ళు మా లాంటి యూట్యూబ్లో ఉన్న వాళ్ళకు మంచి అవకాశాలు ఇవ్వాలని ఇండస్ట్రీని అడుగుతున్నాను ఇప్పుడు చాలామంది అవకాశాలు ఇచ్చి తొక్కేసే వాళ్ళు చాలామంది ఉన్నారు ఇప్పుడు జబర్దస్త్ కానీ ఏ షోలు చేసినా వాళ్ళే ఉంటున్నారు శ్రీదేవి గ్రామ కంపెనీ కానీ పటాస్ కానీ ఏ షోలు చేసినా వాళ్ళే ఉంటున్నారు వాళ్ళని కొంచెం పక్క వాళ్ళని కూడా ఉంచండి కానీ మా లాంటి వాళ్ళని కూడా దయచేసి మా లాంటి వాళ్ళని కూడా తీసుకోమని కోరుకుంటున్నాను ఎందుకంటే ప్రతి ఒక్కరికి అవకాశం ఇవ్వాలి ఎప్పుడు మీరే తింటారు మీరే వస్తారా అనుకోకుండా మా లాంటి వాళ్ళు కూడా చూడండి అని కోరుకుంటున్నా అలాగే నేను బిగ్ బాస్ కి వెళ్ళాలని కోరిక ఉంది ఇప్పటి వరకు టిక్ టాక్ నుంచి ఎవరిని బిగ్ బాస్ తీసుకోలేదు మా లాంటి పేద వాళ్ళకు కూడా ఈ ఒక బిగ్ బాస్ ఒక మంచి అవకాశం ఇస్తే కూడా ఎంతో మంచి ఉంటుంది ఆ మా టీవీకి ఎందుకంటే స్టార్లను వాళ్ళను మేము కూడా స్టార్లం కదా మేము కూడా వీడియోలు పెడితే మిలియన్ వీడియోలు పోతారు యూట్యూబ్ లో మా పేదలు చెప్తే కొన్ని లక్షల మంది కోట్ల మంది మాకు ఫాలోవర్స్ ఉన్నారు మాకేం తక్కువ మనం తీసుకున్న అర్హత లేదా చెప్పండి ఎవరెవరో తీసుకుంటుండ్రు వాళ్ళకు ఆ రాదు పాడు రాదు వాళ్ళు సెలబ్రిటీలు ఎవరికి ఎవరు సెలబ్రిటీ కూడా కాదు తీసుకుంటున్నారు ఎవరెవరు కామన్ మెన్ కూడా అర్థమైతే మా లాంటి వాళ్ళు కూడా అవకాశమే కోరుకుంటారు మామూలుగా జబర్దస్త్ సారీ బిగ్ బాస్ లో కమిట్మెంట్ అడుగుతారు అంటారు కదా మిమ్మల్ని ఎవరిని అడిగారు అట్లా ఎవరైనా కమిట్మెంట్ నన్నైతే ఇప్పటి వరకు ఇన్స్టాలో చాలా సెక్సీగా ఉంటావు ఇన్స్టాలో మెసేజ్లు చేస్తారు బాగుంటావు బాలు నువ్వు సెక్సీగా ఉంటావు బ్యాక్ నుంచి మస్తు ఉంటావు నువ్వు గ్లామర్ బాగుంటుంది టచ్చర్ బాగుంటావు అన్నారు కానీ ఇప్పటి వరకు అయితే నన్ను ఎవరు కామెంట్ పెట్టి అడగలేదు అడిగితే మాత్రం ఏం చేస్తా ఇస్తారేమో కమిట్మెంట్ కానీ నన్ను ఇప్పటి వరకు అయితే కమిట్మెంట్ అయితే ఎవరు అడగలేదు అడగాలని ఎవరికి అనిపిస్తే అడగొచ్చు ఎవరు అడగలేదు ఓపెన్ ఆఫర్ అయితే ఓపెన్ గా చెప్తారండి తప్పేమో కమిట్మెంట్ అడిగితే అడిగిందని చెప్తారు అడిగినప్పుడు అడగలేదని చెప్తాను కదా తప్పేముంది నన్ను అయితే ఇప్పటి వరకు అడగలేదు ఇన్స్టాగ్రామ్ లో మాత్రం అడిగారు నీ ఒక ఫెయిల్యూర్ లవ్ స్టోరీ చెప్తాను లవ్ స్టోరీ అంటే ఉంది ఇప్పుడు మనం ఇన్స్టా ఎవరైనా లవ్ చేస్తే వాళ్ళు మన దగ్గర 2 నెలలు 3 నెలలు ఉంటూ విడిపోతున్నారు కానీ లైఫ్ లాంగ్ ఎవరు ఉండట్లేదు చాలా మంది ఉన్నారు లైఫ్ లో ఒక్కరైనా ఇలా చెప్తారు మనం ఒకరిని ప్రేమిస్తాము వాళ్ళు 2 రోజులు మన దగ్గర ఉంటారు క్లోజ్ గా ఉంటారు ఆ ఫోన్లు మాట్లాడతారు అమ్మాయి కావచ్చు అబ్బాయి కావచ్చు ఎవరైనా పర్వాలేదు కానీ లైఫ్ లాంగ్ ఉండే వాళ్ళు ఇంపార్టెంట్ ఒక ఫ్రెండ్షిప్ లవ్ స్టోరీ అడుగుతున్నా నాకు నేను 7th క్లాస్ లో ఒక అమ్మాయిని లవ్ చేసింది లవ్ చేస్తే ఆ అమ్మాయి కూడా నన్ను లవ్ చేసింది ఇద్దరం క్లోజ్గా ఉన్నాం బాగున్నాం కానీ లవ్ అంటే అప్పుడు ఎలా అంటే పెళ్లి చేసుకోవాలి అలాంటివి ఇలా ముద్దులు అలాంటి లవ్ స్టోరీ కాదు మరి జస్ట్ ప్రేమతో అంటే దూరం నుంచి మాట్లాడుకోవడము లవ్ లెటర్ రాసుకోవడము అలా జరిగినాయి తర్వాత అమ్మాయి పెళ్లి అయిపోయింది నేను హైదరాబాద్కి వచ్చేసాను అయ్యో సత్యం మీ లవ్ స్టోరీ చెప్పండి నాకు లవ్ స్టోరీ ఏం లేవు సినిమానే ప్రేమిస్తున్నాను అబద్ధం అది నిజమే పొన్ బాలుని ప్రేమిస్తున్నాను ఇది ఒప్పుకుంటా నేను ఎస్ మీరు కూడా ప్రేమిస్తున్నారా మా ఇద్దరు ఫ్రెండ్స్ సత్యం నాకు ఫ్రెండ్స్ సర్కిల్ కానీ లవ్ కు సెట్ కాదు లవ్ కు సెట్ కాదు అన్నయ్యతో సమానం ఎందుకు అట్లా లవ్ అంటే చాలా మీనింగ్ ఇప్పుడు ఇప్పుడు అన్నయ్య అనుకున్నప్పుడు అన్నయ్య లాగా చూడాలి కానీ అది లవ్ తో చూడలేం కదా అగ్గిపెట్టేది ఒక ఉదాహరణ చెప్పారు దానికి ఏమైనా సంబంధం ఉందా అగ్గిపెట్టది ఏముంటుంది ఇప్పుడు అగ్గిపెట్టు ఉంటది అగ్గిస్తున్నాడా నేను సత్యం ఫీలింగ్ గా చెప్పట్లే ఇప్పుడు
అగ్గిపెట్టి ఉంటుంది, మంటు అగ్గిపెట్ట గీస్తే మంట వెళ్తుంది అంతే. ఇప్పుడు మనం అన్నయ్య అనుకుంటున్నా సత్య, నాకు క్లోజ్ ఫ్రెండ్ సత్య మీద అలాంటి ఫీలింగ్ లేదు నాకు, నీ మీన్ ఉంది. ఫ్రెండ్షిప్ గొప్పది కదా, మా ఫ్రెండ్స్ ఎంత గొప్పది అంటే మీరు ఎవరైనా కామెంట్ అడిగి ఇస్తారా? బ్రహ్మాండంగా ఇస్తా, పరిగెత్తుకుంటే చూడండి టైటిల్ వేసుకోండి, బిఎస్ గారు ఎవరైనా కామెంట్ మీద అడిగి ఇస్తారంటే ఎవరికైనా క్రష్ ఉంటే అడగొచ్చు. సో బిఎస్ గారు మా ఫ్రెండ్షిప్ ఎంత గొప్పది అంటే, ఒక శ్రీకృష్ణుడు కుచేలుడు, ఓకే, ఒక అటల్ బిహారీ వాజ్పేయి, ఒక ఎల్కే అద్వానీ, ఒక రాజీవ్ గాంధీ, ఒక అమితాబ్ బచ్చన్, ఒక జయలలిత, ఒక శశికళ, ఈ నాలుగు నచ్చింది నాకు. ఒక ఉప్పల్ బాలు, ఒక వైజాగ్ సత్య, అంత గొప్పదని నేను అనుకుంటున్నా. నాకు లైఫ్ లో చాలా మంది ఉన్నారు బెస్ట్ ఫ్రెండ్స్, చాలా మంది ఇంపార్టెంట్ వాళ్ళు ఉన్నారు, కానీ వాళ్ళ నా లైఫ్ లో చాలా మంది ఫ్రెండ్షిప్ అవుతున్నారు. లైఫ్ లాంగ్ లైఫ్ పార్ట్నర్ అంటే ఎవరు లైఫ్ లాంగ్ ఉండే వాళ్ళు ఇంపార్టెంట్ నాకు. లైఫ్ పార్ట్నర్ ఎవరు దొరకట్లే ఇంకా, అంటే లైఫ్ పార్ట్నర్ దొరకట్లే అంటే ఇప్పుడు నేను ఒక ఫ్రెండ్ లా ఊహించుకుని అనుకో, వాళ్ళ లైఫ్ లాంగ్ దోస్తానలా ఉండాలి. దోస్తానా అంటే జాన్ దబ్బా ఉండాలి, ఒక ఫ్రెండ్ కోసం ప్రాణాలు ఇచ్చే ఫ్రెండ్ ఉండాలి. మన దగ్గరకు వచ్చి మన డబ్బులు తిని మన మందు దాయి మన ఫుడ్ తిని అప్పటి వరకే వాడుకుని అప్పటి వరకే యూజ్ చేసుకునే ఫ్రెండ్స్ నాకు వద్దు. ఓకే 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 రైట్. ఆ మధ్య సతీష్ అని ఒక కార్యకర్త, సామాజిక కార్యకర్త మీ మీద కేసు వేసాడు, ఉప్పల్ బాలు వీడియోలు నిషేధించాలి అని. వాడు మెంటల్ కృష్ణ, వాడు నా ఫ్రెండే, మళ్ళీ తర్వాత అన్నాడు వీడియోలు బాగా చేస్తున్నావు బాలు, ఇప్పుడు అంద వేరే వాళ్ళు అలా చేస్తున్నారు నువ్వు సపోర్ట్ చేయనాక అన్నాడు. నేను అలా చేయట్లేదు, ఒకప్పుడు నేను ప్యాంక్ వీడియోలు చేస్తే వేరే వాళ్ళతోటి అలా అన్నాడు, కానీ నాకు అలాంటివి ఏం లేదు. సో అయితే ఇంకొకటి చాలా మందికి ఉన్న డౌట్ ఏంటంటే, నెలకు ఉప్పల్ బాలు ఇప్పుడు ఎంత సంపాదిస్తున్నాడు? 2-3 లక్షలు అని ఒక టాక్. నాకు నెలకు ఇప్పుడు 5,000-10,000 కూడా రావట్లేదు. ఇది నమ్మితే నమ్మండి, నమ్మకుంటే నమ్మకండి. నేను చిన్న చిన్న బర్త్డేలు 2,500, 1,000 రూపాయలకు, 300 తీసుకుని బర్త్డే విసే చెప్తున్నా, అవి డబ్బులు వస్తాయి. ఇట్లా ఎవరైనా ఇంటర్వ్యూకి పిలిస్తే 5,000, 2,000, 3,000 ఇస్తారు. కానీ ఇప్పటి వరకు అయితే నా లైఫ్లో నెలకు నాకు 1,00,000 రూపాయలు ఎప్పుడు రాలేదు. నెలకు నేను 1,00,000 రూపాయలు ఎప్పుడు సంపాదించలేదు నా జీవితంలో. నెలకు 20,000-30,000 నా టార్గెట్ సంపాదించింది, అంతకుమించి ఎక్కువ సంపాదించలేదు. లక్ష సంపాదిస్తే నేను డైరెక్ట్ ఒప్పుకుంటాను, నా డబ్బులు అయితే ఎవరు చూసుకోరు, ఎవరు తినరు, నా డబ్బులు నేనే తింటా. నా లాస్ట్ టార్గెట్ నెలకు 30,000 వచ్చాయి, కానీ 30,000 అబోవ్ మాత్రం ఎప్పుడు రాలేదు. బిగ్ బాస్ యాజమాన్యం స్టార్మా అండ్ నాగార్జున గారికి రిక్వెస్ట్, టిక్ టాక్ అంటే ఉప్పల్ బాలు, ఉప్పల్ బాలు అంటేనే టిక్ టాక్, ఎందుకంటే ఉప్పల్ బాలు చూసి మేమంతా ఇన్స్పైర్ అయ్యి వచ్చాం. సో ఉప్పల్ బాలుకి ఇప్పటి వరకు 6 సీజన్లు అయిపోయినాయి, 7వ సీజన్లో కంపల్సరీగా అవకాశం కల్పించాలని రిక్వెస్ట్ చేస్తున్నాను. అలాగే మన మల్లెమాల టీం ఓనర్ గారు శ్యామ్ ప్రసాద్ రెడ్డి గారు, బాలుకి మీ జబర్దస్త్లు అవ్వచ్చు, శ్రీదేవి డ్రామా కంపెనీలు అవ్వచ్చు, ఏ షోలు అయినా కానీ పర్మనెంట్ ఆర్టిస్ట్గా అవకాశం ఇవ్వండి. ఎందుకంటే బాలు అంత బాగా ఎవరు కామెడీ చేయలేరు. అవును, కామెడీ జనరేట్ చేయాలంటే బాలుయే, బాలు ఈజ్ కామెడీ, కామెడీ ఈజ్ బాలు. సో 4-5 షోలు ఆల్రెడీ చేశాడు మీ శ్రీదేవి డ్రామా కంపెనీ, జబర్దస్త్, ఎక్స్ట్రా జబర్దస్త్ అని. ఆయన పర్మనెంట్ ఆర్టిస్ట్గా ఆయనకు అవకాశం ఇవ్వాలని మీకు రిక్వెస్ట్ చేస్తున్నాను. అలాగే మా టిక్ టాక్ వాళ్ళని కూడా కొంచెం మీరు చూడాలి, ఏదో ఒక షోకి పిలిచి మళ్ళీ పంపించేస్తున్నారు, అట్లా కాకుండా అందులో కూడా ఒక చాలా టాలెంటెడ్ ఉన్నారు. ఉప్పల్ బాలు అవ్వచ్చు, అగ్గిపెట్టి మచ్చ అవ్వచ్చు, టిక్ టాక్ దుర్గరా అవ్వచ్చు, లాఫింగ్ స్టార్ అవ్వచ్చు, ఆవేశం సార్ అవ్వచ్చు. నేనైతే నా విషయం ఏంటంటే మీ అందరితో కలిపి ఒక టీం ఏర్పాటు చేస్తే జబర్దస్త్ లో చాలా బాగుంటది. సో మా అందరిని కూడా ఒక టీం లాగా ఫామ్ చేసి మాకు కూడా అవకాశం ఇవ్వాలని కల్పిస్తున్నాను. వాళ్ళకన్నా మేము కూడా తోపులు అవుతాం, వాళ్ళకన్నా మేము కూడా గట్టిగా ఇస్తాం. ఇప్పుడు టీం లీడర్ లెవెల్ ఉండే వాళ్ళ దగ్గర మేము కూడా టీమ్గా చేసుకుని మేమే పంచులు రాసుకోగలుగుతాం, మేమే డైలాగ్లు వేయగలుగుతాం, మేము కూడా స్క్రిప్ట్ ఇవ్వగలం, మాకు అంత ఆ దమ్ముంది. సో వీఆర్ రిక్వెస్టింగ్ టు శ్యామ్ ప్రసాద్ రెడ్డి గారు అండ్ ఆల్సో నాగార్జున గారు టు గివ్ ఛాన్సెస్ టు టిక్ టాక్ స్టార్స్ ఆల్సో. సో ప్లీజ్ నా తరఫున కూడా రిక్వెస్ట్ నాగార్జున గారు, అట్లాగే శ్యామ్ ప్రసాద్ రెడ్డి గారు, అల్టిమేట్ టాలెంట్ వీళ్ళందరిది. సో వీళ్ళ కోసం ఒక టీమ్ స్పెషల్గా క్రియేట్ చేస్తే ఆ క్రెడిట్ మీకు దక్కుద్ది. వీళ్ళంతా చాలా పేదవాళ్ళు, వీళ్ళకి మీ వంతు సాయం అందించాల్సిందిగా
మా టాప్ తెలుగు టీవీ తరఫున బిఎస్ టాక్ షో తరఫున నేను కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను. సో ఫైనల్గా బాలు, సో ఫైనల్గా బాలు, ఈ సమాజం మిమ్మల్ని చిన్న చూపు చూస్తుంది ఒక రకంగా, ఏంటి బాలు ఇట్లా, ఇట్లాంటి వాళ్ళకి మీరు ఏం చెప్తారు? నేను నా ఫీలింగ్ అని కూడా చెప్తాను. నాకు నచ్చినట్టు నేను ఉంటాను, నాకు నచ్చినట్టు నేను ఎంజాయ్ చేస్తాను, నా లైఫ్ నా ఇష్టం. కానీ నాకు నచ్చిన కోరికలతో నేను బతుకుతున్నాను. కానీ నేను ఒకరి కోసం బతకట్లేదు, ఒకరు నన్ను చీప్గా అనుకుని ఐ డోంట్ అండర్స్టాండింగ్ దట్ నాకు అవసరం లేదు. కానీ నాకేంటంటే నా ఫ్యామిలీ ఇంపార్టెంట్, నా ఫ్రెండ్స్ ఇంపార్టెంట్. నేను మా ఫ్యామిలీ కోసం బతుకున్నా, నేను మా ఫ్యామిలీ నాకు కావాలి. మా చెల్లి కానీ, మా అక్క కానీ, మా డాడీ చనిపోయారు కానీ, మా అమ్మ ఉంది, మా అమ్మని నేను చూసుకోవాలి. కానీ ఎవరు నన్ను చీప్గా అనుకున్నా పర్వాలేదు. నేనేంటన్నా ఇప్పుడు చాలామంది సమాజంలో ఎంతోమంది పెళ్ళై ఇడిపోయిన వాళ్ళు, ఇప్పుడు కొంతమంది చాలామంది పెళ్ళైనాక కొన్ని గొడవలు కూడా చూశాను. ఆయన నెల రోజులకు ఏం చేయట్లేదు, నన్ను ముట్టుకుంటలేడు, అట్లా కేసులు అయినవి కూడా చాలా ఉన్నాయి. మంచి మంచి ఎమ్మెల్యే కానీ ఎంపీలు కొడుకులు కానీ, మంచి మంచి వాళ్ళ కొడుకులు కూడా కొంతమంది ఉన్నారు, బయటపడని వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు వాళ్ళను నేను ఒక్కరిని అనుకో ఎగ్జాంపుల్, నేను ఉన్నది ఒప్పుకుని బతుకుతున్నాను. కానీ నేను తప్పు చేయట్లేదు. నేను ఒక అమ్మాయిని పెళ్లి చేసుకుని, ఒక అమ్మాయిని మోసం చేసి, ఉప్పల బాలు ఇట్లా అమ్మాయిని టచ్ చేయలేదు, ఇట్లా వదిలేశాడు, అలా జరిగితే దానికి నేను ఒప్పుకుంటాను. నేను అలాంటి తప్పు చేయలేదు, నేను అలాంటి చేయలేదు. నాలాగా నేను బతుకుతున్నాను. కానీ నేను ఎవరైతే మోసం చేయలేదు, చేయను కూడా. వెరీ గుడ్. అయితే ఈ బ్యాడ్ కామెంట్స్ చేసే వాళ్ళకి, ట్రోలింగ్ చేసే వాళ్ళకి యూట్యూబ్లో, ముఖ్యంగా బ్యాడ్ కామెంట్స్ ట్రోలింగ్స్ చేసే వాళ్ళకి ఒకటే మాట చెప్తున్నాను, ఉప్పల బాలు జనరల్తో మీకు ఏంటి పని? మీరు ఏమైనా ఉప్పల బాలు పార్ట్నర్ అవ్వాలనుకుంటున్నారా? పార్ట్నర్ అడగాల్సిన క్వశ్చన్ అది జనరల్ కోసం. మీకు ఎందుకు అత్యుత్సాహం? ఆయన చాలామందిని ఎంటర్టైన్ చేస్తున్నారు. పూరి జగన్నాథ్ గారు కూడా ఉప్పల బాలు వీడియోస్ చూస్తారని చాలామంది చెప్పారు. సో అందరినీ ఎంటర్టైన్ చేస్తున్నాడు, ఆయన ఎందుకు అట్లా అవమానిస్తున్నాడు నాకు అర్థం కావడం లేదు. నేను ఎంత చదువుకున్నాను, వెల్ ఎడ్యుకేటెడ్, ఉప్పల బాలుతో ఫ్రెండ్షిప్ చేస్తానంటే ఏంటి? ఆయన మంచోడు కాబట్టే కదా, లేకపోతే నేను ఫ్రెండ్షిప్ చేస్తాను ఇప్పుడు ఐదారు ఏళ్ళు? అలాగే నాలో చాలా మంది ఉన్నారు, నేను ఒక్కడే చెప్పడం లేదు, ఎంతో మంది ఉన్నారు ఆయనతో ఫ్రెండ్స్. సో వాళ్ళందరికీ తెలుసు కదా, మీరు ఎందుకు అట్లా ఆయన్ని అవమానపరుస్తారు? సమాజానికి చెప్పేది ఏమన్నా ఏం లేదు ఇంకా, అంతేగా నయనతార అంతే కాదు. ఇప్పుడు మిస్ ఇండియా, మిస్ ఇండియా, మిస్సెస్ ఇండియా. ఇప్పుడు ఈ 2023లో నేనే మిస్ ఇండియా, నేనే ఫీల్ అవుతున్నా, నేనే మిస్ ఇండియా. మిస్సెస్ ఇండియా, మిస్ ఇండియా 23 24 వచ్చి 25 వస్తుంది. 25కి మిస్సెస్ ఇండియా అవుతావు? అవుతాను, అంతేగా అంతే. రైట్, ఓకే, థాంక్యూ, థాంక్యూ. ఈ సందర్భంగా నాకు చాలా మంది ఫిల్మ్ ఇండస్ట్రీ లో క్లోజ్ కదా, తెలుసు కదా, ఎస్ ఎస్ అవును, జయసుధ గారు, బాలచంద్ర గారు నాకు అవకాశం ఇచ్చారు. మార్నింగ్ ఫోన్ చేశారు, ఆయన మూవీ తీస్తున్నారు, ఇంతకుముందు చాలా సినిమా మూవీస్ తీశారు కదా. అవును, బాలచంద్ర గారు అంటే ఆయన కరాటే లెజెండ్, మార్షల్ ఆర్ట్స్ లో ఆయన ఎక్స్పర్ట్. చాలా సినిమాలు తీస్తారు. సో వాళ్ళ అబ్బాయిని పెట్టి ఒక సినిమా తీస్తున్నారట, అందులో నాకు రోల్ ఇస్తున్నారట, చెన్నైలో ఉన్నారు. సో చాలా సంతోషం, బాలచంద్ర గారు ఈ న్యూ ఇయర్ లో మంచి గుడ్ న్యూస్ ఇచ్చారు మీకు ఈ బిఎస్ టాక్ షో ద్వారా. కృతజ్ఞత, నాకు కూడా మంచి ఆప్తుడు బాలచంద్ర గారు, బాలచంద్ర గారు వస్తే మిమ్మల్ని తీసుకెళ్తాం. చాలా బాగా మాట్లాడాడు నన్ను కూడా బాగా, అలాగే క్లోజ్ గా ఇంటికి తీసుకెళ్ళాను, చేసుకుని మంచిగా మాట్లాడాడు, వెరీ గుడ్, చాలా రెస్పెక్ట్ గా, అంత పెద్ద లెజెండ్ నాది, అంత బాగా మాట్లాడడం, భుజం మీద చేయడం బాగా నచ్చింది. సో అలాగే చంద్రమోహన్ గారికి కూడా థ్యాంక్ యూ చెప్పాలి. హరీష్ శంకర్ గారితో మాట్లాడారు, పవన్ కళ్యాణ్ సినిమా తీస్తున్నారంట హరీష్ శంకర్ గారు, చంద్రమోహన్ గారు బాగా క్లోజ్ అయిన వాళ్ళ బంధువు కూడానే బ్రాహ్మీణ. సో ఆయనకు కూడా ఒక అవకాశం ఇవ్వమని చెప్పారు, తప్పకుండా ఇస్తాను అన్నారంట, నాకు ఫోన్ చేసి చెప్పారు. సో చంద్రమోహన్ గారికి కూడా థ్యాంక్ యూ సో మచ్. అలాగే రమాప్రభ గారికి కూడా థ్యాంక్ యూ చెప్పాలి, ఎందుకంటే ఆయన బయోగ్రఫీ తీస్తున్నారట బెంగళూరు ప్రొడ్యూసర్, ఆమెతో క్లోజ్ గా ఉన్న వాళ్ళందరినీ క్యారెక్టర్ లో చూపిస్తారంట, అది నన్ను కూడా చూపిస్తారు. రమాప్రభ గారికి కూడా థ్యాంక్ యూ సో మచ్. అలాగే జమున గారు నాకు బాగా క్లోజ్, అన్నపూర్ణమ్మ గారి మనలో ఆమె కొడుగ్గా చిన్న రోల్ నాకు ఇప్పించారు, చిన్నది, ఆమె పక్కనే నిలబడే రోల్. సో ఆమెకు కూడా థ్యాంక్ యూ చెప్తాను. ఇలాగే చాలా మంది హెల్ప్ చేస్తారు, వాళ్ళందరికి గ్రాట్యూట్యూడ్ అనేది చాలా గొప్ప విషయం, చాలా థ్యాంక్ యూ. ఆయన ద్వారా నేను చాలా ఫేమస్ అయ్యాను, ఆయన ఎక్కడికి వెళ్ళినా కానీ నేను ఆయన వెంటే ఉంటాను, ఆయనకు మోటివేట్ చేస్తూ ఉంటాను, ప్రమోట్ చేస్తూ ఉంటాను. సో ఈ సందర్భంగా ఉప్పల బాలు కూడా స్పెషల్ థ్యాంక్స్, అందరి వల్ల ఒక ఎత్తు అయితే ఉప్పల బాలు వల్ల ఒక ఎత్తు. సూపర్ సూపర్ సూపర్, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ ఆల్, థ్యాంక్ యూ సో మచ్ బాలు అండ్ సత్య. నేను మిస్ ఇండియా, మిస్టర్ ఇండియా, మిస్టర్ ఇండియా. సో ఈ సందర్భంగా బిఎస్ టాక్ షో బిఎస్ గారికి కూడా చాలా థ్యాంక్ యూ, ఎందుకంటే ఆయన చాలా పెద్ద సీనియర్ మోస్ట్ జర్నలిస్ట్, ఈటీవీలో కూడా ఆయన మంచి పేరు తెచ్చుకున్నారు, ఇప్పుడు సోషల్ మీడియాలో కూడా
మంచి ప్లేస్ తెచ్చుకున్నాడు. సో ఆయన కూడా థ్యాంక్ యూ. ఆ నీటివి నాలుగు దున్నాడు, ఇప్పుడు ఈ టీవీ కూడా దున్నుతున్నాడు. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. డైలాగ్ మర్చిపోతాం ఎందుకు, ఆల్రెడీ డైలాగ్ మాట్లాడుతుంటే ఓవర్లాప్ అవుతుంటది. ఇదే ఏం మాట్లాడినివ్వండి. చూడండి ఈ టీవీని ఛానల్ చాలా దున్నొచ్చాడు, ఇప్పుడు ఈ ఛానల్ దున్నుతున్నాడు, గుర్తుపెట్టుకోండి. థ్యాంక్ యూ ఫర్ కమింగ్. అండ్ ఇది ఇవాళ బిఎస్ టాక్ షో. కీప్ వాచింగ్ టాప్ తెలుగు టీవీ. Subscribe చేయండి. Subscribe to. Please do subscribe to. Subscribe to. Please like, share and subscribe to. Top Telugu TV. Top Telugu TV. Top Telugu TV. Top Telugu TV. Top Telugu TV.